ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షర మెడికేషన్స్. మీరు మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందటానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. రైట్ మిత్రులారా, మనకు ఇందులో అత్యంత కీలకమైనటువంటి మరి ఘట్టానికి వచ్చాం. మరి ఈ సింధు నాగరికత సంబంధించిన త్రవ్వకాలలో మరి బయలుపడింది 1400 నగరాలు. అందులో ముఖ్యమైనటువంటి నగరాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఏమిచ్చాడనేటటువంటి ఆ నగరాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాం మిత్రులారా. మరి ఇందులో ఫస్ట్ది మనకు హరప్పా నగరం మిత్రులారా. హరప్పా నగరం ఫస్ట్, హరప్పా నగరం ఎవరు కనుక్కున్నారనేది చూద్దాం. 1921 సంవత్సరంలో దయారామ్ సహాని అనేటటువంటి వాడు పంజాబ్ రాష్ట్రంలోని మాంటుగోమరి జిల్లాలో రావి నది ఎడమ ఒడ్డున 1921 సంవత్సరంలో దయారామ్ సహాని అనేటటువంటి వాడు పంజాబ్ రాష్ట్రంలో మాంటుగోమరి జిల్లాలో రావి నది ఎడమ ఒడ్డున ఈ యొక్క నగరాన్ని కనుక్కున్నాడు. ఏ నగరం అంటే హరప్పా నగరాన్ని. మరి ఈ హరప్పా నగరంలో ఏం లభ్యమయ్యాయో తెలుసుకునే పోయే ముందు ఈ హరప్పా నగరానికి సంబంధించిన ప్రత్యేకతలను మనం చూద్దాం సార్. హరప్పా నగరానికి సంబంధించిన ప్రత్యేకతలు ఫస్ట్ ఏమిటి ప్రత్యేకతలు అంటే, నెంబర్ వన్, సింధు నాగరికత త్రవ్వకాలలో బయటపడిన మొదటి నగరం హరప్పా. 1400 నగరాల్లో అంటే సింధు నాగరికత త్రవ్వకాలలో బయటపడిన మొదటి నగరం ఏమిటంటే హరప్పా. అలాగే మనకు అత్యంత ముఖ్యమైన రెండవది ఏమిటయ్యా అంటే, ఇది సిటీ ఆఫ్ గ్రానరీస్గా పిలువబడింది. అంటే ఇక్కడ ధాన్యాగారాల నగరంగా పిలువబడింది. 12 ధాన్యాగారాలు బయటపడతాయండి 6x2 వరుస కొలతలతో. కాబట్టి దీన్ని ఇంగ్లీషులో సిటీ ఆఫ్ గ్రానరీస్ అంటాము, తెలుగులో ధాన్యాగారాల నగరం అంటాము. ఇది రెండో ప్రత్యేకత. ఇక్కడ మూడో ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, గేట్వే ఆఫ్ సిటీగా పిలుస్తారు ఈ నగరాన్ని. అంటే సింధు నాగరికత యొక్క ముఖద్వారం, సింధు నాగరికతకు ముఖద్వారం, తలుపు వంటిది, ప్రవేశద్వారం వంటిది. సింధు నాగరికతకు ముఖద్వారం ఆర్ ప్రవేశద్వారం వంటిది ఏమిటంటే ఈ యొక్క హరప్పా. ఇక నాలుగవది ప్రత్యేకత ఏమిటంటే, ఇది సిటీ ఆఫ్ టోమ్స్ అంటే సమాధులు. సింధు నాగరికతకు సంబంధించిన నగరాలలో సమాధుల నగరంగా పిలువబడింది ఏమిటంటే హరప్పా నగరం పిలువబడింది. సో ఇక్కడ సమాధుల నగరం, గేట్వే ఆఫ్ సిటీ ఆఫ్ గ్రానరీస్, అలాగే త్రవ్వకాలలో బయలుపడిన మొదటి నగరం ఏమిటంటే హరప్పా అని చెప్పేసి చెప్పాలి మిత్రులారా. ఇక్కడ సమాధుల నగరం అంటే మనకు సింధు నాగరికతకు సంబంధించి హరప్పా అన్నాం. సమాధుల పితామహుడు అంటే ఫాదర్ ఆఫ్ టోమ్స్ అన్నాడు అనుకోండి, ఢిల్లీ సుల్తానుల్లో ఇల్టుట్మిష్ అని చెప్పాలి. ఎవరైనా ఇల్టుట్మిష్, బానిస వంశానికి చెందిన ఇల్టుట్మిష్ సమాధుల పితామహుడుగా పిలువబడ్డాడు. ఫాదర్ ఆఫ్ టోమ్స్, తన కుమారుడైన నసీరుద్దీన్ మహమ్మదు పెద్ద కుమారుడు చనిపోవడంతో అతని మీద ఉన్న ప్రేమతో ఈ యొక్క సుల్తాన్ గరి అనే పేరుతో ఢిల్లీలో సమాధిని నిర్మిస్తాడు అతిపెద్దగా ఇండో ఇస్లామిక్ శైలిలో. ఆ యొక్క కారణం దృష్ట్యా సమాధుల పితామహుడిగా అతన్ని పిలవడం జరిగింది, అందుకని అతన్ని ఫాదర్ ఆఫ్ టోమ్స్ అంటారు. ఇక్కడ నాగరికతకు వచ్చేసి మనకు సిటీ ఆఫ్ టోమ్స్ అంటేనేమో మనకేమనాలంటే హరప్పా అనాలి. మరి ఇప్పటి వరకు ప్రత్యేకతలు చూసాము, మరి ఇప్పుడు బయలుపడినటువంటి అక్కడ వస్తువులు లేదా అంశాలు ఏమిటయ్యా అనేది చూద్దాం. ఇక్కడ హెచ్ ఆకారంతో చెక్కతో తయారు చేసిన
శవపేటిక బయల్పడింది. శవపేటికలు హెచ్చ ఆకారంతో చెక్కతో తయారు చేసిన ఒక శవపేటిక లాంటివి బయటపడ్డాయి. శవపేటికలు ఇక్కడ అర్థం ఏంటిది? శవపేటికలను ఖననం చేస్తారు గుంత తీసి సమాధుల్లాగా. మరి అర్థం శవపేటికలు బయటికి వెళ్ళాయంటే అర్థం సమాధులు ఉన్నట్లే. అలా సింధు నాగరికతలో ఎక్కువ సమాధుల్లో శవపేటికలు పూడ్చిపెట్టడం జరిగింది. ఈ శవపేటికలు వెలికి తీశారు. దీన్ని బట్టి ఇక్కడ సమాధులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని సమాధుల నగరం అని చెప్పేసి దీన్ని పిలవడం జరిగింది. అలాగే ఇక్కడ అత్యంత ముఖ్యమైనది స్టియటైట్ రాయితో తయారు చేసిన పురుషుని తల. స్టియటైట్ రాయితో తయారు చేసిన పురుషుని తల. స్టియటైట్ అంటే మెత్తని భాగం కలిగిన రంగురాయి అని అర్థం. మెత్తని భాగం కలిగిన రంగురాయి. అలాంటి మెత్తని భాగం కలిగిన రంగురాయిగా చెప్పబడ్డ ఈ స్టియటైట్ అనేటటువంటి ఎరుపు రాయితో పురుషుని యొక్క తలను తయారు చేసినట్టుగా ఆధారాలు బయటపడ్డాయి. అలాగే ఇక్కడ ఇక్కా అనే ఎడ్ల బండి కూడా బయలుపడింది. ఆనాటి రవాణా సాధనాలు, పండించిన పంట సరుకులు రవాణా చేయడానికి, మనుషులను రవాణా చేయడానికి ఈలు ఇక్కా అనే ఎడ్ల బండిని ఉపయోగించుకున్నారు. దీన్ని ఇక్కా ఆర్ ఎక్క అంటారు. ఇక్కా అనే ఎడ్ల బండిని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అటువంటి ఏర్పాటు చేసుకున్న ఆధారాలు ఎక్కడ బయలుపడ్డాయి అంటే అరప్పాలో బయలుపడ్డాయి. అలాగే నర్తిస్తున్న నటరాజ విగ్రహం బయలుపడింది హరప్పాలో. దీన్ని బట్టి వాళ్ళ యొక్క ఆనాటి ఎంటర్టైన్మెంట్స్లో సంగీతం కూడా ప్రాధాన్యత సంతరించుకుందని తెలిసింది. అలాగే పూర్తిగా రాగితో తయారు చేసిన నాట్య కత్య విగ్రహం బయలుపడింది. ఎక్కడ అంటే ఈ యొక్క హరప్పాలో. అలాగే అలా అడగకుండా పూర్తిగా కాంస్యంతో తయారు చేసిన నాట్యకత్తె యొక్క విగ్రహం ఎక్కడ బయలుపడింది అని చెప్పేసి అంటారు. అన్నప్పుడు మీ ఆన్సర్ ఏమిటయ్యా అంటే మొహంజదారు. అలాగే రాగితో తయారు చేసిన నాట్యకత్తె విగ్రహం ఎక్కడంటే హరప్పాలో బయలుపడింది. అలాగే పూర్తిగా శిలలతో అంటే రాళ్లతో తయారు చేసిన స్త్రీ పురుషుల శిల్పాలు లేదా విగ్రహాలు పూర్తిగా శిలలతో తయారు చేసిన శిలలతో చెక్కిన స్త్రీ పురుషుల యొక్క శిల్పాలు. అలాగే తూనికలు కొలతలకు సంబంధించిన ఆధారాలు వీరి వర్తక వ్యాపార వాణిజ్య సంబంధాలను తెలియజేసేటటువంటి ఆధారం తూనికలు కొలతలు లేదా త్రాసుకు సంబంధించిన ఆధారాలు బయటపడింది ఎక్కడ అంటే ఈ యొక్క హరప్పాలోనే. అలాగే మనకు ఇక్కడ ఒకసారి చూడండి. కాంస్యంతో తయారు చేయబడిన స్కేలుకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ బయలుపడ్డాయి హరప్పాలో? ఇక్కడ ఒకసారి చూడండి. మనకు సింధు నాగరికతలో కొలబద్ద లభించింది రెండు నగరాల్లో, ఒకటి హరప్పా, రెండు లోతాల్. కానీ ఈ ఎక్కువ లభించింది ఎక్కడ అంటే లోతాల్ కాబట్టి రేపు మనకు ఆన్సర్ వచ్చినప్పుడు లోతాలు పెట్టాలి. కొలిచే ప్రమాణం లభ్యమైనది లేదా కొలబద్దకు సంబంధించిన ఆధారాలు లేదా స్కేలుకు సంబంధించిన ఆధారాలు బయటపడిందంటే ఎక్కువ సంఖ్యలో లభించింది లోతాలు కాబట్టి లోతాల్ ఆన్సర్. ఒకవేళ లోతాల్ అనేది ఆప్షన్లో లేకపోతే అప్పుడు దెన్ వీ గో టు చూస్ ఫర్ ఈ యొక్క హరప్పా సిటీ. కాబట్టి కాంస్యాన్ని అప్పుడు మనం ఎంచుకోవాలి, హరప్పాని ఎంచుకోవాలి. ఓకేనా? కొలిచే ప్రమాణం కాంస్యంతో తయారు చేయబడిన స్కేలు లేదా కొలబద్ద లేదా కొలిచే ప్రమాణం కలిగినటువంటిది సింధు నాగరికత నగరాల్లో ఎక్కడ బయలుపడింది అంటే ఫస్ట్ మన ఆప్షను లోతాల్, అది లేకపోతే హరప్పా. అలాగే ఇక్కడ అత్యంత ముఖ్యమైనది దుష్టశక్తుల నుండి కాపాడుకోవడానికి తాయెత్తులు వేసుకునేవారు. అటువంటి తాయెత్తులకు సంబంధించిన ఆధారాలు కూడా ఎక్కడ బయలుపడ్డాయి అయ్యా అంటే ఈ యొక్క హరప్పాలోనే. అలాగే అత్యంత ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే ఇందాకే మీకు చెప్పాను 6x2 వరుస కొలతలతో 12 ధాన్యాగారాలు బయలుపడిన నగరం హరప్పా. అందుకే
దీన్ని సిటీ ఆఫ్ గ్రానరీస్గా పిలుస్తారు. ధాన్యాగారాల నగరంగా చెప్తారు. 6x2 వరుస కొలతలతో ఇలా 4, 5, 1, 2, 3, 4, 5, 6 ఇలా 6x2 వరుస కొలతలతో 12 ధాన్యాగారాలు బయటపడింది ఇక్కడే. అలాగే ఇదే అరప్పాలో పడవల తయారీకి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. పాము ముద్రికలకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. పడవల తయారీకి సంబంధించిన ఆధారాలు, పాము ముద్రికలకు సంబంధించిన ఆధారాలు, లింగం మరియు యోనికి సంబంధించిన ఆధారాలు, పురుష స్త్రీ జనన మర్మాంగ అవయాలైన ఈ లింగం మరియు యోని ఆకారాలు తయారు చేసి ఈ సృష్టికి మూలం అవే అనని భావించి వాటిని పవిత్రంగా సింధు నాగరికత ప్రజలు పూజించేవారట. మరి అటువంటి ఆధారాలు ఎక్కడ బయలుపడ్డాయి? హరప్ప మోహంజదారోలో బయలుపడ్డాయి. లింగం యోనికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ బయటపడ్డాయి అంటే ఈ యొక్క హరప్ప నగరంలో బయటపడ్డాయి. అలాగే దీనితో పాటు అత్యంత ముఖ్యంగా కుమ్మరి చక్రానికి సంబంధించిన ఆధారాలు కూడా బయలుపడ్డాయి. దేనికి సంబంధించిన ఆధారాలు? కుమ్మరి చక్రానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా బయలుపడ్డాయి. ఇది మనకు మెయిన్. ముఖ్యంగా మిత్రులారా, ఇవి మనం చూసుకోవాలి. ఏమిటయ్యా అంటే ఫస్ట్ది హెచ్ ఆకారంతో చెక్కతో తయారు చేసిన శవపేటిక బయలుపడింది. స్టియటైట్ అనే మెత్తని ఎరుపు రాయితో తయారు చేసిన పురుషుని తల, ఇక్కా అనే ఎడ్ల బండి, నర్తిస్తున్న నటరాజ విగ్రహం, పూర్తిగా రాగితో తయారు చేసిన నాట్యకత్య విగ్రహం, పూర్తిగా శిలలతో తయారు చేసిన స్త్రీ పురుషుల శిల్పాలు, అలాగే తూనీకలు కొలతలు లేదా త్రాసుకు సంబంధించిన ఆధారాలు బయటపడిన నగరం, అలాగే పూర్తిగా కాంస్యంతో తయారు చేసిన స్కేలుకు సంబంధించిన ఆధారాలు బయటపడిన నగరం మనకు ఫస్ట్ ప్లేస్ అంటే లోతాలని చెప్పాలి. అలాగే తాయెత్తులకు సంబంధించిన ఆధారాలు బయటపడిన నగరం, అలాగే 6x2 = 12 ధాన్యాగారాలు బయటపడిన నగరం, అలాగే పడవల తయారీకి సంబంధించిన ఆధారాలు బయటపడిన నగరం, అలాగే పాము ముద్రికలు సంబంధించినటువంటి నగరం, అలాగే లింగం మరియు యోనికి సంబంధించిన ఆధారాలు బయటపడిన నగరం, అలాగే దీంతోపాటు మోహంజదారులో కూడా ఈ లింగం యోని ఆధారాలు బయటపడ్డాయి, అలాగే కుమ్మరి చక్రం బయటపడినటువంటి నగరం. ఇవన్నీ కూడా మీకు మైండ్లో ఉంటే దేన్ మనకు హరప్ప నుంచి వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం డైరెక్ట్ పెట్టవచ్చు. ఇవి 14 అన్నీ కూడా ఈ 14 అంశాలు రావాలి. ఇక్కడ మీరు ఇక్కడ నేను రాసిన ఈ 4 ప్రత్యేకతలు కూడా మీకు తెలిసి ఉండాలి. ఈ నగరాన్ని ఎవరు కనుక్కున్నారో కూడా మీకు తెలిసి ఉంటే అప్పుడు మనకు హరప్ప గురించి ఏ క్వశ్చన్ ఇచ్చినా మనకు క్లియర్గా మనం పెట్టగలుగుతాము. ఇది మనకు హరప్ప నగరానికి సంబంధించిన సమాచారం మిత్రులారా. నెక్స్ట్ మనం మొహంజదారోకు సంబంధించిన ఏదైతే నగరం ఉందో ఆ నగరానికి సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. మిత్రులారా, మనకు సింధు నాగరికతకు సంబంధించినటువంటి మనం నేర్చుకోబోయేటటువంటి అంశాల్లో మనకు అత్యంత ముఖ్యమైన ఇందాక చెప్పినట్టుగా నగరాలు, బయల్పడినటువంటి నగరాల్లో మనం ఇందాక హరప్ప నగరం గురించి ప్రీవియస్ క్లాసులో మనము తెలుసుకున్నాం. ఇప్పుడు మొహంజదారో గురించి చూద్దాం. మొహంజదారో ఈ నగరాన్ని 1922 క్రీస్తు శకం 1922 సంవత్సరంలో ఆర్డి బెనర్జీ అనేటటువంటి వారు నేటి పాకిస్తాన్ దేశంలోని సింధు రాష్ట్రంలో సింధు నది కుడి ఒడ్డున ఈ యొక్క నగరాన్ని కనుక్కున్నాడు. క్రీస్తు శకం 1922 సంవత్సరంలో ఆర్డి బెనర్జీ సింధు రాష్ట్రంలోని సింధు నది కుడి ఒడ్డున కనుక్కున్నటువంటి నగరం ఏమిటంటే మొహంజదారో. మొహంజదారో అంటే అర్థం ఏంటిదంటే మృతుల దిబ్బ లేదా మృతుల నగరం అని అర్థం. మృతుల దిబ్బ లేదా మృతుల నగరం. ఏ భాషలో? సింధీ భాషలో. ఏ భాషలో? సింధీ భాషలో. సింధీ భాషలో మొహంజదారో అనగా మృతుల దిబ్బ లేదా మృతుల నగరం అని పేరు ఎక్కువగా ఇక్కడ అస్థిపంజరాలు బయటపడ్డాయి. మరే
ఈ యొక్క దీనినే ఇంగ్లీషులో అడుగుతాడు. అప్పుడు మీరు గుర్తుపట్టాలి, ది ప్లేస్ ఆఫ్ డెడ్ లేదా మౌండ్ ఆఫ్ ద డెడ్, మౌండ్ ఆఫ్ ద డెడ్, మౌండ్ ఆఫ్ ద డెడ్ అన్నా, ది ప్లేస్ ఆఫ్ ద డెడ్ అన్నా, ది ప్లేస్ ఆఫ్ డెడ్ అన్నా, మౌండ్, మౌండ్ ఆఫ్ ది, మౌండ్ ఆఫ్ ది, మౌండ్ ఆఫ్ ది డెడ్ అన్నా, ది ప్లేస్ ఆఫ్ డెడ్ అన్నా, తెలుగులో మృతుల దిబ్బ అన్నా లేదా మృతుల నగరం అన్నా కూడా మనకు మొహంజదారు. ఏ భాషలో? సింధీ భాషలో. మొహంజదారు అంటే మృతుల దిబ్బ లేదా మృతుల నగరం. మరి దీని యొక్క ప్రత్యేకతలు ఏమిటనేది చూద్దాం. మొహంజదారు యొక్క నగరం యొక్క ప్రత్యేకతలు, మొహంజదారు నగరం యొక్క ప్రత్యేకతలు ఒకసారి ఇక్కడ చూసుకుంటే, జనాభా పరంగా విస్తీర్ణ పరంగా పెద్ద నగరంగా పేరుగాంచింది. సింధు నాగరికతకు సంబంధించిన నగరాల్లో 1400 నగరాల్లో జనాభా పరంగా విస్తీర్ణ పరంగా అతిపెద్ద నగరంగా పేరుగాంచింది. ఏమిటయ్యా అంటే మనకు ఈ యొక్క అత్యంత ముఖ్యమైన మొహంజదారో నగరం. ఏ నగరం? మొహంజదారో నగరం. మొహంజదారో అనగా మృతుల దిబ్బ లేదా మృతుల నగరం అని అర్థం. మొహంజదారో ప్రత్యేకతలు ఏమిటంటే, ఇది జనాభా పరంగా విస్తీర్ణ పరంగా పెద్దదైన నగరం. 7 పొరలు కప్పి ఉంచబడి బయల్పడిన నగరం. 7 పొరలుగా తవ్వుతుంటే 7 పొరలు బయటపడినటువంటి నగరం. 7 పొరలుగా అలా 7 పొరలుగా కప్పి ఉంచబడి, 7 పొరలుగా కప్పి ఉంచబడి బయల్పడిన నగరం. అలాగే సింధు నాగరికత నగరాల్లో 7 సార్లు వరదల తాకిడికి గురైన నగరం. సింధు నాగరికత నగరాలలో 7 సార్లు సింధు నది వరదల తాకిడికి గురైనటువంటి నగరంగా ఇది పేరుగాంచింది. ఏమిటంటే మనకు మొహంజదారు. మరి ఈ మొహంజదారు కొన్ని ఇతర పేర్లతో కూడా పిలువబడింది. మొహంజదారు మరి ఏమిటయ్యా అన్నప్పుడు, ఇక్కడ సింధు నాగరికతకు సంబంధించిన ఈ నగరం మోడల్ సిటీగా పిలువబడింది. అలాగే ప్రస్తుతం నిక్లిస్తానుగా పిలువబడుతుంది. అలాగే ఇది సింధు నాగరికత ఉద్యానవనంగా పిలువబడింది. అలాగే ఇక్కడ మనకు ఒయాసిస్ సిటీగా పిలువబడింది. అలాగే లాంగ్షేర్ ఆఫ్ ఇండస్ సివిలైజేషన్, లాంగ్షేర్ ఆఫ్ ఇండస్ సివిలైజేషన్. ఇవి టోటల్గా మనం చూడాలి. ఇక్కడ చూడండి ఒకసారి, మోడల్ సిటీ, నిక్లిస్తాన్, సింధు నాగరికత ఉద్యానవనం, ఒయాసిస్ సిటీ, లాంగ్షేర్ ఆఫ్ ఇండియా సివిలైజేషన్. అంటే ఇందులో మనకి ఇక్కడ చూడండి, లాంగ్షేర్ అని ఒకటి, ఇదొకటి అని మీకు తెలుసు. లాంగ్షేర్ అని ఎందుకన్నారంటే, ఇంగ్లాండ్లో మనకు జంట నగరాలుగా పేరుగాంచినవి లాంగ్షైర్, యార్క్షైర్. అటువంటి మొహంజదారోలో నగర నిర్మాణాలు చూస్తే లాంగ్షైర్ నగరం వలె నాకు గుర్తు వస్తుందని చెప్పినటువంటి చరిత్రకారుడు ఎవరంటే ఫిగాట్. ఎవరు? ఫిగాట్. నాకు మొహంజదారో నగర నిర్మాణాలు చూస్తే నాకు ఇంగ్లాండ్లోని ఈ యొక్క లాంగ్షైర్ అనేటటువంటి నగరం గుర్తొస్తుందని చెప్పినటువంటి వాడు ఎవరంటే ఈ యొక్క ఫిగాట్ అనేటటువంటి వాడు చెప్పడం జరిగింది. ఫిగాట్ ఈ యొక్క మొహంజదారోను లాంగ్షైర్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్, అంటే భారతదేశ సింధు నాగరికత యొక్క లాంగ్షైర్ నగరంగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మిత్రులారా, ఇది మీరు క్లియర్గా గమనించాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే సింధు నాగరికత ఎప్పుడు కనుగొనబడింది, దీని అర్థం ఏమిటి అనేది చెప్పాను. ఇక్కడ దాని ప్రత్యేకతలు మనం చూసాం. ఇక్కడ ఈ యొక్క మొహంజదారు యొక్క ప్రత్యేకతలు చూసాం. మొహంజదారుకు ఉన్నటువంటి ఇతర పేర్లను కూడా ఇక్కడ చూసాం. మొహంజదారును లాంగ్షైర్, ఇంగ్లాండ్లోని లాంగ్షైర్ అనేటటువంటి నగరంతో పోల్చిన
చరిత్రకారుడి పేరు కూడా ఇక్కడ చూసాం, ఫిగాట్. ఇతడి మొహంజదారో నగరాన్ని లాంగ్షేర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్గా మనకు చెప్పడం అనేది జరిగింది పూర్తి స్థాయిలో. ఇలా మనకు క్లియర్గా నేర్చుకోవాలి. మరి ఇక్కడ బయలుపడిన మొహంజదారోలో బయలుపడిన ముఖ్యమైన వస్తువులు ఏమిటనేది ఒకసారి ఇక్కడ చూద్దాం మిత్రులారా. మహాస్నానవాటిక, రెండు మహాధాన్యాగారం. మహాస్నానవాటిక, మహాధాన్యాగారం, మోపురం కలిగిన ఎద్దుకు సంబంధించిన ఆధారాలు, లింగం యోనికి సంబంధించిన ఆధారాలు, ప్రతి పంటకు సంబంధించిన ఆధారాలు, కాలిన ఎర్రని నూలు గుడ్డ ముక్క. కాలిన ఎర్రని నూలు గుడ్డ ముక్క లభ్యమైనది. పూర్తిగా కాంస్యంతో తయారు చేసిన నాట్యకత్య విగ్రహం బయలుపడింది. గడ్డంతో ఉన్న ఒక మతబోధకుడి యొక్క విగ్రహం బయలుపడింది. గడ్డంతో ఉన్న ఒక మతబోధకుడి యొక్క విగ్రహం బయలుపడింది. ఇక్కడ మనకు 9వది చూస్తుంటే ఎద్దుల బండి ఏ విధంగా బయలుపడింది, ఇది ఆకులు లేని చక్రం, ఆకులు లేని చక్రం వంటి ఎద్దుల బండి నిర్మాణం బయటపడింది. ఎక్కడయ్యా అంటే ఈ యొక్క మొహంజదారోలో మనకు క్లియర్గా బయటపడడం అనేది జరిగింది మిత్రులారా. అలాగే మనకి ఇక్కడ అత్యంత ముఖ్యమైనది బావులు లేదా దిగుడు బావులు బయటపడినటువంటి నగరం. మనకు ప్రీవియస్ తెలంగాణ ఆర్ఏపిఎస్ఐలో అడిగిన క్వశ్చన్ ఇది మీరు నోట్ చేసుకోవాలి. దిగుడు బావులు లేదా బావులు ఎక్కువగా బయటపడినటువంటి నగరం ఏమిటంటే మనకు మొహంజదారు దిగుడు బావులు బయటపడినటువంటిది. అలాగే మనకు అనేక స్తంభాలు కలిగిన దేవాలయం లేదా అసెంబ్లీ హాల్ వంటి నిర్మాణం బయటపడిన అనేక స్తంభాలు కలిగిన అసెంబ్లీ హాల్ లేదా ప్రార్థనా మందిరం దేవాలయం లాంటి ఒక నిర్మాణం అనేది అనేక స్తంభాలతో కూడినటువంటి ఒక నిర్మాణం అనేది ఇక్కడ మనకి ఇక్కడ బయటపడడం అనేది జరిగింది. ఇక్కడ ప్రధానంగా మనకు అనేక స్తంభాలు కలిగినటువంటి ఈ యొక్క నిర్మాణం అనేది బయటపడినటువంటి ప్రాంతం ఏమిటయ్యా అంటే మనకు అత్యంత కీలకమైన మొహంజదారు అని చెప్పాలి. ఏంటిదది మొహంజదారు? ఒకసారి ఇక్కడ చూడండి, మనకు మహాస్నానవాటిక బయలుపడింది, మహాధాన్యాగారం బయలుపడింది, మోపురం గల ఎద్దు బయలుపడింది, లింగం యోనికి సంబంధించిన ఆధారాలు, పత్తి పంటకు సంబంధించిన ఆధారాలు, కాలిన ఎర్రని నూలుగుడ్డ ముక్క, కాంస్యంతో తయారు చేసిన నాట్యకత్త విగ్రహం, గడ్డంతో ఉన్న మతబోధకుడి విగ్రహం, ఎద్దుల బండి, అది ఏ విధమైంది, ఆకులు లేని చక్రంగా ఉన్నటువంటి ఎద్దుల బండి, అలాగే దిగుడు బావులు బయలుపడిన నగరం, దిగుడు బావులు బయలుపడిన నగరం, అలాగే అనేక స్తంభాలు కలిగినటువంటి ప్రార్థనా మందిరం లేదా దేవాలయం లేదా అసెంబ్లీ హాల్ వంటి నిర్మాణం కలిగినటువంటిది ఎక్కడ అంటే మనం ఇక్కడ మొహంజదారో చెప్పవచ్చును. ఏంటిది అది? మొహంజదారో. మరి ఇందులో మనం అత్యంత కీలకంగా చూసుకుంటే మహాస్నానవాటిక, ఇది సింధు నాగరికత కాలం నాటి నిర్మాణాల్లో అత్యంత ముఖ్యమైనదని చెప్పవచ్చు. వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానానికి ఒక దర్పణం, ఒక అద్దం, ఒక ప్రతిబింబంగా దీన్ని చెప్పవచ్చును ఈ యొక్క మహాస్నానవాటిక. ఈ మహాస్నానవాటికను పూర్తి స్థాయిలో వెలికితీసింది ఎవరంటే సర్ జాన్ మార్షల్. ఈ మహాస్నానవాటికను వెలికితీసింది సర్ జాన్ మార్షల్ మహాస్నానవాటికను వెలికితీసింది. ఇతడే సర్ జాన్ మార్షల్ సింధు అనగా గొప్ప జలాశయమని గొప్ప నీటికుంట అని పేర్కొన్నది ఇతడే. అందుకని ఇతను అంటాడు గొప్ప నీటికుంటగా పేర్కొన్నటువంటి సింధు ప్రాంతంలో ఆవిర్భవించిన నాగరికతను గొప్ప జలాశయపు కలిగిన నాగరికతగా, సింధు అనగా గొప్ప జలాశయమని, సింధు నాగరికతను గొప్ప జలాశయపు నాగరికతగా
ఈయన అభివర్ణించింది ఎవరంటే మొట్టమొదటి పురావస్తు శాఖ డైరెక్టర్ ఆఫ్ జనరల్గా నియమితుడైన సర్ జాన్ మార్షల్. అతడే ఈ మహాస్నాన వాటిక పర్యవేక్షణ, ఆయన పర్యవేక్షణలోనే దీన్ని బయటికి తీయడం అనేది జరిగింది. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ మహాస్నాన వాటిక యొక్క కొలతలు చూస్తే పాత కొలతలు ఫీట్స్ ప్రకారం 39x23x8 39 అడుగుల పొడవు, 23 అడుగుల ఎడల్పు, 8 అడుగుల లోతుతో నిర్మించబడింది. 39 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతు. ఇప్పుడు మన కొత్త డేటా మీటర్లో మార్చి ఇచ్చాడు. 11.8 మీటర్లు x 7.7 మీటర్లు x 2.4 మీటర్లు 11.8 మీటర్లు x 7 మీటర్లు x 2.4 మీటర్ల మనకు ముఖ్యమైనటువంటి ఈ యొక్క కొలతలతో నిర్మించబడింది. ఇదేమో అడుగుల ప్రకారం 39, ఇది మీటర్ల ప్రకారంగా మీరు అర్థం చేసుకోవాలి. ఈ మహాస్నాన వాటిక ఉత్తరం దక్షిణం దిక్కులుగా మెట్లు నిర్మించారు. ఉత్తరం దక్షిణం దిక్కుగా మెట్లను నిర్మించారు. ఇక్కడ వీళ్ళు స్నానం చేయడానికి నీటి కొలం అల్లకి వెళ్ళినప్పుడు మళ్ళీ స్నానం చేసిన తర్వాత బయటికి రావడానికి, అంటే మహాస్నాన వాటిక లోపలికి వెళ్ళే ముందు ఉత్తరం దిక్కున మెట్ల మించి వెళ్ళేవారు, స్నానం చేసిన తర్వాత దక్షిణం దిక్కున ఉన్న మెట్ల మించి పైకి వచ్చేవారు. స్త్రీల కొరకు ఆ మహాస్నాన వాటిక పక్కనే దుస్తులు మార్చుకోవడానికి గదులు కూడా ఉన్నాయి. అంతేకాదు మిత్రులారా, ఇందులో స్నానం చేసినప్పుడు ఆ మురుగు నీరు బయటికి పంపించడానికి ఈ మహాస్నానిక వాటిక యొక్క నైరుతి భాగంలో చిన్న రంధ్రం చేసి ఆ మురుగు నీరును భూగర్భ మురుగునీటి కాలువల ద్వారా బయటికి పంపించేవారు. అలాగే మహాస్నాన వాటికకు మళ్ళీ నీళ్ళని బావుల నుండి మళ్ళీ పైపు లైన్లు వేసి ఆ బావులకు నీళ్ళు, ఆ బావుల నుండి మహాస్నాన వాటికకి నీళ్లు పంపించేవారు. అంతేకాదు అత్యంత కీలకంగా ఈ మహాస్నాన వాటికలో నీరు ఈ యొక్క నాచు పట్టకుండా బిట్యుమిన్ జిప్సం అనే పదార్థాలను వాడారు. లోహాలు ఇక్కడ పదార్థాలని జిప్సం, బిట్యుమిన్ అనే పదార్థాలను కింద నీరు నాచు పట్టకుండా, నీరు ఇంకిపోకుండా ఈ యొక్క కింద ఈ యొక్క స్నాన వాటిక చుట్టుపక్కల ఈ యొక్క జిప్సం బిట్యుమిన్ అనే పదార్థాలను కూడా ఉపయోగించడం జరిగింది. అందుకనే ఆనాటి అద్భుతమైన ఈ నిర్మాణం అత్యంత కీలకమైనటువంటి సింధు నాగరికత సాంకేతిక పరిజ్ఞానానికి ఒక అద్దంలాగా ఉండడం అనేది జరిగింది మిత్రులారా. అది నేటి మన స్విమ్మింగ్ పూల్కి ఒక మోడల్ లాంటిది. మరి మహాధాన్యాగారం చూస్తే 150x55 కొలతలతో ఈ మహాధాన్యాగారం బయటపడడం జరిగింది మిత్రులారా. ఈ మహాధాన్యాగారాన్ని వెలికి తీసింది ఎవరు అంటే మార్టిమర్ వీలర్. ఈ మహాధాన్యాగారం అనేది దీనికి వెలికి తీసింది ఆయన మార్టిమర్ వీలర్. ఈ మార్టిమర్ వీలర్ దీనికి ఏం పేరు పెట్టాడంటే హమామ్ అని పిలిచాడు. మార్టిమర్ వీలర్ మహాధాన్యాగారం ఆయన పర్యవేక్షణలో దీన్ని కనుగొన్నాడు. మార్టిమర్ వీలర్ మహాధాన్యాగారాన్ని ఏమని పిలిచాడంటే హమామ్. మహాధాన్యాగారాన్ని హమామ్ అని పిలిచింది మార్టిమర్ వీలర్. దీన్ని హమామ్ అంటాము. అలాగే మోపురంగల ఎద్దుకు సంబంధించిన ఆధారాలు బయలుపడ్డాయి. దీన్ని బట్టి సింధు నగర ప్రజలు పవిత్రమైన జంతువుగా దీన్ని భావించారు. అలాగే హరప్పాతో పాటు లింగం, యోని అవి కూడా గుర్తులు బయటపడ్డాయి. అలాగే పత్తి, ఈ పత్తి పంటకు సంబంధించిన ఆధారాలు మొదట హరప్పాలోని మొహంజదారోలో బయటపడ్డాయి. ఈ పత్తికి సంబంధించినటువంటి ఆధారాలు అంటే ఈ యొక్క ఏమంటారు మరి అత్యంత ముఖ్యమైనటువంటి మెసపటోమియాకు సంబంధించిన ముద్రికల మీద దీనికి సంబంధించిన క్యూనిఫామ్ లిపిలో దీనికి సంబంధించిన సమాచారం కూడా ఉంది. మనకు వీళ్ళు నిజంగానే పత్తి పంటకు సంబంధించినట్లుగా పత్తికి సంబంధించిన ఆధారాలు, పత్తితో తయారు చేసిన వస్త్ర ముక్కలు కూడా బయలుపడ్డాయి. ఇక్కడ మనం పత్తి చూస్తే ఈ పత్తిని గ్రీకులు సిందన్ అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు? సిందన్. పత్తిని గ్రీకులు ఏమని పిలిచేవారు? సిందన్. అలాగే ఇక్కడ కాలిన ఎర్రనే నూలుగుడ్డు ముక్క, పూర్తిగా కాంస్యంతో తయారు చేసిన నాట్యకత్త విగ్రహం, గడ్డంతో ఉన్న మతబోధకుని విగ్రహం, ఎద్దుల బండి అంటే ఆకులు లేని చక్రం, దిగుడు బావులు ఎక్కువగా బయలుపడిన నగరం, అనేక స్తంభాలు కలిగిన అసెంబ్లీ హాల్ దేవాలయం లేదా నిర్మాణం,
ఇవన్నీ కూడా మనకు మొహంజదారోలో బయలుపడిన వస్తువులు. ఇది మిత్రులారా, మన మొహంజదారో వచ్చినప్పుడు దీనికి సంబంధించిన ప్రత్యేకతలు, ఇతర పేర్లు, అలాగే మొహంజదారోలో బయలుపడిన వస్తువులకు సంబంధించిన సమాచారం మిత్రులారా. దీనికి సంబంధించిన తర్వాత మనము మరో ముఖ్యమైనటువంటి మరికొన్ని నగరాలు చూద్దాం. నెక్స్ట్ మిత్రులారా, మనకు ముఖ్యమైనటువంటి నగరం అంబ్రి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు ఎగ్జామ్లో కూడా వచ్చింది, మనకు ప్రీవియస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో కూడా వచ్చింది. మీరు ఒకసారి రౌండప్ నోట్స్లో కూడా దీన్ని రాసుకోండి మిత్రులారా. 1929 సంవత్సరంలో ఏసి మజుందార్ అనే చరిత్రకారుడు, అంబికాచరణ్ మజుందార్ అనే చరిత్రకారుడు సింధు రాష్ట్రంలోని సింధు నది కుడి ఒడ్డున దీని కనుక్కున్నాడు. 1929 సంవత్సరంలో ఏసి మజుందార్ అనే చరిత్రకారుడు సింధు రాష్ట్రంలోని సింధు నది కుడి ఒడ్డున ఈ అంబ్రి అనేటటువంటి నగరాన్ని కనుగొనడం అనేది జరిగింది మిత్రులారా. మరి ఇక్కడ మనం చూడవలసినటువంటి ముఖ్యమైన సమాచారం ఏమిటి అయ్యా, దానికి సంబంధించిన సమాచారం అనేది కూడా ఇక్కడ మనం చూద్దాం. మరి ఈ యొక్క అంబ్రికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటనేది ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. 1929 ఏసీ మజుందార్, సింధు రాష్ట్రం, సింధు నది కుడి ఒడ్డున, దీని యొక్క అత్యంత ముఖ్యంగా ఇది ప్రాధాన్యత అంటే ప్రత్యేకత లేదా ప్రాధాన్యత ఏమిటయ్యా అంటే, ఇందాక మీకు చెప్పినట్లుగా మనకు ఇది పూర్వ అరప్ప మధ్య అరప్ప సంస్కృతులు లేదా పూర్వ అరప్ప మధ్య అరప్ప దశలు కలిగి ఉన్నటువంటి నగరం ఏమని చెప్పాలంటే అంబ్రి అని చెప్పాలి. పూర్వరప్ప మధ్య అరప్ప దశలు కలిగినటువంటిది. ఇక్కడ దీని ప్రత్యేకత ఏమిటంటే జుంగార్ అనే సంస్కృతి అనేది వర్ధిల్లింది ఈ యొక్క అంబ్రిలో. జుంగార్ అనే సంస్కృతి వర్ధిల్లింది. చూడండి మిత్రులారా, మనకు మొహంజదారో అయినా, సింధు మొహంజదారో అయినా, అంబ్రి అయినా కూడా ఇవి మన భారతదేశ సింధు నాగరికత నగరాలు కాదు, పాకిస్తాన్ దేశానికి సంబంధించిన నగరాలు ఇవి. సో ఇక్కడ దీని ప్రాధాన్యత ఏంటంటే అంబ్రిలో ఇది పూర్వ అరప్ప మధ్య అరప్ప దశలు లేదా సంస్కృతులు కలిగిన నగరం అని చెప్పాను. అలాగే ఇక్కడ ఏ సంస్కృతి బయలుపడింది అంటే మధ్య అరప్ప దశకు సంబంధించిన జుంగార్ అనే సంస్కృతి బయలుపడింది అంబ్రి. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఏ వస్తువులు బయలుపడ్డాయి అంటే, నెంబర్ 1, ఈ యొక్క అంబ్రిలో మొహంజదారో తర్వాత మోపురం కలిగిన ఎద్దుకు సంబంధించిన ఆధారాలు బయలుపడ్డాయి. రెండవ స్థానం మోపురం గల ఎద్దుకు సంబంధించిన ఆధారాలు. సింధు ప్రజలు పూజించిన ప్రధాన పవిత్రమైన జంతువు మోపురం కలిగిన ఎద్దు. దీనికి సంబంధించిన ఆధారాలు మొదట మొహంజదారోలో బయటపడ్డాయి. రెండవ స్థానంలో ఏమిటయ్యా అంటే అంబ్రి. అలాగే ఇక్కడ అత్యంత ముఖ్యమైనది రెండవది ఏంటంటే ఖడ్గమృగానికి సంబంధించిన అవశేషాలు లేదా అస్థి పంజరాలు బయటపడిన ప్రాంతం. అంటే అంబ్రి అని చెప్పాలి. ఖడ్గమృగానికి సంబంధించిన జంతువు ఏదైతే ఉందో ఈ ఖడ్గమృగానికి సంబంధించిన జంతువు యొక్క బొమ్మలను ముద్రించినటువంటి ముద్రికలు బయటపడింది ఎక్కడ అంటే దైమాబాద్ అని చెప్పాలి. ఇది గుర్తుంచుకోండి. మరి ఇది అంబ్రి. తర్వాత మనకి ఇక్కడ రంగాపూర్ నగరం చూస్తే క్రీస్తు శకం 1931 సంవత్సరంలో ఇక్కడ మనకు ఎంఎస్ వాట్సన్ ఈ గుజరాత్ రాష్ట్రంలో బాదల్ నది తీరాన క్రీస్తు శకం 1931 సంవత్సరంలో ఎంఎస్ వాట్సన్ నేటి గుజరాత్ రాష్ట్రంలోని
బాదల్ నది తీరాన ఈ రంగాపూర్ నగరాన్ని కనుగొనడం అనేది జరిగింది. ఇక్కడ మనకు అత్యంత కీలకమైనది ఏ విధయ్యా అంటే ఇక్కడ వరి పొట్టుకు సంబంధించిన ఆధారాలు చరిత్రకారులు గుర్తించడం జరిగింది. దేనికి సంబంధించిన ఆధారాలు? వరి పొట్టుకు సంబంధించిన ఆధారాలను ఇక్కడ గుర్తించడం అనేది జరిగింది రంగాపూర్లో. మరి మరొక ముఖ్యమైన ప్రాంతం అలంగీర్పూర్. అలంగీర్పూర్ మనకు అత్యంత ముఖ్యమైనటువంటి సరిది చాలా ఇక్కడ జాగ్రత్తగా మీరు ఇక్కడ చూసుకోవాలి. అలంగీర్పూర్ అనేటటువంటిది 1931 సంవత్సరంలో ఇది ఉత్తరప్రదేశ్లోని యమునా నది ఒడ్డున ఈ నగరం అనేది బయలుపడింది. 1931 సంవత్సరంలో ఈ యొక్క ఉత్తరప్రదేశ్లోని యమునా నది ఒడ్డున ఈ యొక్క నగరాన్ని ఏ ఘోష్ అనేవాడు కనుగొన్నాడు. అలంగీర్పూర్లో 1931 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యమునా నది ఒడ్డున ఈ అలంగీర్పూర్ నగరాన్ని కనుక్కున్నది ఏ ఘోష్. అలంగీర్పూర్, ఈ యొక్క అలంగీర్పూర్లో ఏం బయలుపడ్డాయి అయ్యా అంటే మనకిక్కడ చెప్పాలంటే ఇక్కడ గుర్తుంచుకోండి, హరప్పా పరిపక్వత దశ అలాగే హరప్పా పతనాంతర దశ, నాలుగు దశలని చెప్పాను కదా. పూర్వ హరప్పా, మధ్య హరప్పా, హరప్పా పరిపక్వత, హరప్పా పతనాంతర దశలని చెప్పాను కదా. ఆ నాలుగు దశల్లో 2వ దశ 3వ దశ అనగా హరప్పా అభివృద్ధి చెందిన దశ, హరప్పా పతనాంతర దశ, ఈ 2 దశలు కూడా కలిగి ఉన్నటువంటి హిందూ నగరం ఏంటంటే అలంగీర్పూర్. పూర్వ హరప్పా మధ్యప్పా సంస్కృతులు కలిగి ఉన్నటువంటి సింధు నాగరికత నగరం ఏంటంటే అమ్రీ. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ అలంగీర్పూర్ అనేది సింధు నాగరికత యొక్క తూర్పు సరిహద్దు అని కూడా చెప్పాను. సింధు నాగరికతకు 4 సరిహద్దులని చెప్పాను. ఉత్తరాన మండా, దక్షిణాన దైమాబాద్, తూర్పున అలంగీర్పూర్, పశ్చిమాన సుత్కజందార్. అందులో ఈ యొక్క సింధు నాగరికతకు తూర్పున ఉన్నటువంటి సరిహద్దు ఇది యొక్క అలంగీర్పూర్. ఇక్కడ బయలుపడిన మరొకటి, ఇక్కడ కనిపించిన ఒకటి మరొకటి ఏంటంటే ఇక్కడ చివరి దశలో పత్తిని పండించిన ఆనవాళ్ళు, చివరి దశలో సింధు నాగరికత యొక్క చివరి దశలో పత్తిని పండించిన ఆనవాళ్ళు, సింధు నాగరికత యొక్క చివరి దశలో ఉన్నప్పుడు పత్తిని పండించినటువంటి ఆనవాళ్ళు లభ్యమైనటువంటి నగరంగా అలంగీర్పూర్ను చెప్పడం జరిగింది మిత్రులారా. చివరి దశలో పత్తిని పండించినటువంటి ఆనవాళ్ళు బయటపడినటువంటి ప్రాంతం ఏమిటంటే అలంగీర్పూర్. ఇది మనకు అమ్రీ, మనకు రంగాపూర్, అలంగీర్పూర్కు సంబంధించిన సమాచారం. మరి దీని తర్వాత మరొక కొన్ని ముఖ్యమైన నగరాలు చూద్దాం. పనిచేసినవా? నెక్స్ట్ మిత్రులారా, మనకు సింధు నాగరికతకు సంబంధించిన నగరాలలో మరో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే చానూదారు. ఈ యొక్క నగరాన్ని క్రీస్తు శకం 1931 నుంచి 1935 సంవత్సరాల మధ్యకాలంలో ఎన్జి మజుందార్ సింధు రాష్ట్రంలోని సింధు నది ఎడమ ఒడ్డున కనుక్కున్నటువంటి నగరం ఏమిటంటే చానూదారు అనేటటువంటి నగరం క్రీస్తు శకం 1931 నుంచి 1935 సంవత్సరాల మధ్య కాలంలో ఎన్జి మజుందార్ సింధు రాష్ట్రంలో, అంటే ఇది కూడా పాకిస్తాన్ దేశం, చానూదారు
సింధు రాష్ట్రంలోని సింధు నది ఎడమ ఒడ్డున కనుగొన్నటువంటి నగరం ఏమిటంటే చానుదారు. మరి ఈ చానుదారుది సంబంధించిన ప్రత్యేకతలు ఏమిటి అనేది చూద్దాము. చానుదారుకు సంబంధించిన ప్రత్యేకతల్లో ఇక్కడ మనకు దీని యొక్క ప్రత్యేకతల్లో మనకు కేవలం ఒక అంశం అవపడుతుంది మనకి. ఏమిటయ్యా అంటే కోట గోడ లేని ఏకైక సింధు నాగరికత నగరం అండి. కోట గోడ లేని ఏకైక సింధు నాగరికత నగరం అంటే చుట్టూ ప్రాకారపు గోడ, ప్రహరీ గోడ కానీ ప్రాకారపు గోడ లేదా రక్షణ గోడ అనేది ఆ నగరానికి 1400 నగరాల్లో దాదాపు అన్ని నగరాలు నిర్మించుకున్నాయి. కానీ ఈ యొక్క చానుదారు అటువంటి నగరం బయలుపడినాక అబ్జర్వేషన్ చేస్తే ఈ యొక్క చానుదారు అనేటటువంటి నగరానికి ఎటువంటి ప్రాకారపు గోడ లేదా ప్రహరీ గోడ, ప్రాకారపు గోడ లేదా ప్రహరీ గోడ అనేది నిర్మించబడలేదు. ప్రాకారపు గోడ లేదా ప్రహరీ గోడ అనేది నిర్మించబడలేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ కోట గోడ లేని ఏకైక నగరం, కోట గోడ లేని ఏకైక, కోట గోడ లేని ఏకైక నగరం ఏమిటయ్యా అంటే ఇక్కడ కోట గోడ లేని ఏకైక నగరం ఏమిటంటే చానుదారు. కోట గోడ లేని ఏకైక నగరం చానుదారు. దీనిది ఒక ప్రత్యేకత. మరి ఈ నగరానికి ఇతర పేర్లు ఏమిటయ్యా అనేది చూసినప్పుడు, ఈ నగరానికి ఇతర పేర్లు అన్నప్పుడు ఇక్కడ మనకు దీనికి పారిశ్రామిక నగరం, పారిశ్రామిక నగరం అనేక పరిశ్రమలు స్థాపించబడిన నగరంగా పేరుగాంచింది. అలాగే రెండవది ఇక్కడ మనకు కళాకారుల నగరం, పారిశ్రామిక నగరం, కళాకారుల నగరం, కళాకారుల నగరం, పారిశ్రామిక నగరం అనేటటువంటిది. ఇక్కడ మూడవది మూడుసార్లు వరదల తాకిడికి గురైన నగరం ఏమిటయ్యా అంటే చానుదారు. కళాకారుల నగరం, పారిశ్రామిక నగరం, మూడుసార్లు వరదల తాకిడికి గురైన నగరంగా ఇది ప్రసిద్ధి చెందింది. మోహంజదారు 7 సార్లు, కానీ ఇది 3 సార్లు చానుదారు. దీని ప్రత్యేకత ఏమిటంటే అన్ని నగరాలకు కోట గోడ, ప్రహరీ గోడ, రక్షణ గోడ లేదా కోట గోడ అనేది ఉంది. కానీ ఈ యొక్క చానుదారు అనే నగరానికి మాత్రం కోట గోడ అనేది లేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు వివరించడం అనేది జరిగింది. మిత్రులారా, ఇక్కడ ఈ విషయాన్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఇక్కడ బయలుపడినటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులను చూసుకుంటే ఇక్కడ కాఫరుకు సంబంధించిన పరికరాలు బయటపడ్డాయి. కాఫర్ అంటే రాగితో తయారు చేసిన యుద్ధ పరికరాలు, సాధారణ పరికరాలు బయటపడ్డాయి. ఎక్కడ అంటే చానుదారులో. దేంతో తయారు చేసినవంటే కాఫర్, రాగితో తయారు చేసినటువంటి యుద్ధ పరికరాలు, సాధారణ పరికరాలు బయలుపడినటువంటిది ఏమిటంటే ఇక్కడ మీరు ఏం చెప్పాలయ్యా అంటే ఇగో ఇది చెప్పాలి, ఏది చానుదారు. అలాగే మనకు పిల్లికి సంబంధించిన అస్థిపంజరాలు బయటపడ్డాయి. అలాగే మూడోది పిల్లిని ఎలక తరుముతున్నట్లుగా ఉన్నటువంటి ఆ ప్రతిమలు లేదా బొమ్మల చిహ్నాలు కలిగినటువంటి ఇటుకలను చరిత్రకారులు ఇక్కడ గుర్తించారు. పిల్లి ఎలకను తరుముతున్నట్లుగా ఉన్నటువంటి ఆ బొమ్మలు కలిగినటువంటి ఇటుకల మీద చరిత్రకారులు గుర్తించారు. పిల్లి ఎలకను తరుముతున్నట్లుగా ఉండేటటువంటి దృశ్య చిహ్నాలను ఈ యొక్క ఇటుకల మీద చరిత్రకారులు ఈ యొక్క చానుదారు నగరంలో తవ్వకాల్లో గుర్తించడం జరిగింది. అలాగే సిరాబుడ్డి ఇంకుపాటుకు సంబంధించిన ఆధారాలు గుర్తించారు. సిరాబుడ్డి ఇంకుపాట్
అలాగే స్త్రీలకు సంబంధించిన అలంకరణ సామాగ్రి పెట్టే మేకప్ టూల్ బాక్స్, స్త్రీలకు సంబంధించిన అలంకరణ సామాగ్రి పెట్టే మేకప్ టూల్ బాక్స్ సంబంధించినటువంటిది కూడా చరిత్రకారులు ఇక్కడ గుర్తించడం అనేది జరిగింది. ఎక్కడయ్యా అంటే ఈ యొక్క చానుదారు అనేటటువంటి నగరంలో మేకప్ టూల్ బాక్స్, ఇందులో లిప్స్టిక్, పెదాలకు రంగులు అద్దేటటువంటివి, ఐబ్రోస్, కనులకు కనుబొమ్మలకు, ఐబ్రోస్ కనుబొమ్మలకి, కనురెప్పలకి కాటుక వేసుకునేది, కనుబొమ్మలు సరి చేసుకునేది, కురులు వేసుకునేటటువంటివి అన్నీ కూడా స్త్రీలకు సంబంధించినటువంటి అలంకరణకు సంబంధించిన ఏదైతే ఆ యొక్క పెట్టే సామాగ్రి పరికరాలు ఉంటాయో వాటన్నిటిని కూడా భద్రపరుచుకునే ఒక బాక్సుని ఇక్కడ చరిత్రకారులు గుర్తించారు. చానుదారులో గుర్తించడం అనేది జరిగింది అత్యంత ముఖ్యంగా. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే టెర్రాకోటా మట్టితో తయారు చేసిన ఎడ్లబండి ఇక్కడ లభ్యమైంది. టెర్రాకోటా మట్టితో తయారు చేసిన ఎడ్లబండి ఇక్కడ లభ్యమైంది. అలాగే మరొకటి ఏడవది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అత్యంత కీలకంగా నెమళ్లకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. నెమళ్ళు, పికాక్స్, పికాక్స్ నెమళ్లకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. అలాగే మనకు ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరొక విషయం ఏంటంటే అరటి ఖర్జూరం దానిమ్మ వంటి ఫలాలకు సంబంధించిన ఆధారాలు ఈ యొక్క చానుదారులోనే బయలుపడ్డాయి. అరటి ఖర్జూరం దానిమ్మ సింధు ప్రజలకు బాగా తెలిసిన పంటలు, ఫలాలు బాగా తెలిసిన ఫలాలు, పండించిన ఫలాలు, తిన్న ఫలాలు అరటి ఖర్జూరం దానిమ్మ. అలాగే వీళ్ళకు తెలియని పండు ఏంటంటే అనాస, అనాస పండు అంటాం మనం దాన్ని. ఏమంటాం అంటే ఫైన్ యాపిల్ అంటాం. వీళ్ళకు ఫైన్ యాపిల్ పంట గురించి తెలియదని మనకు చరిత్రకారులు చెప్పారు. అలాగే నెమళ్ళు, అలాగే టెర్రాకోట. టెర్రాకోట అంటే కాల్చిన బంకమట్టి. కాల్చిన బంకమట్టితో తయారు చేసిన ఎక్క అనే ఎడ్లబండి ఆకారం ఇక్కడ బయలుపడింది. చెక్కతో తయారు చేసుకున్న మనం పూర్తిగా మనుషులు ప్రయాణించడానికి తయారు చేసిన ఎక్క అనే పూర్తి స్థాయి ఎక్క అనే ఎడ్లబండి ఏమో అరప్ప. ఇక్కడ కాల్చిన బంకమట్టితో తయారు చేసిన ఎడ్లబండి అని అడిగితే అప్పుడు మనము ఇదని చెప్పాలి. అలాగే మేకప్ టూల్ బాక్సు, అలాగే సిరాబుడ్డి, అలాగే పిల్లికి సంబంధించిన అస్థి పంజరాలు, కాపర్తో తయారు చేసిన సాధారణ పాత్రలు, పరికరాలు, యుద్ధ పరికరాలు, పిల్లిని ఎలకను తరుముతున్నట్లుగా ఉండేటటువంటి చిత్ర దృశ్యాలు కలిగినటువంటి ఆ ప్రతిమలు, ఇటుకల మీద వాటిని చరిత్రకారులు ఇక్కడే గుర్తించారు. ఇక్కడ దీన్ని అత్యంత ముఖ్యంగా ఇక్కడ ఏమంటారంటే పూసల పరిశ్రమకు సంబంధించిన ఆధారాలు ఇక్కడ ఎక్కువగా చరిత్రకారులు గుర్తించడం అనేది జరిగింది. సో ఇక్కడ మొత్తం టోటల్గా ఈ యొక్క 9 అంశాలను మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఇది మనకు చానుదారుకు సంబంధించిన సమాచారాలు. ఇందులో కాపర్తో సంబంధించిన పరికరాలు, పిల్లికి సంబంధించిన అస్థి పంజరాలు, పిల్లి ఎలకను తరుముతున్నటువంటి దృశ్యాలు ఇటుకల మీద గుర్తించారు, సిరాబుడ్డికి సంబంధించిన ఆధారాలు, ఇంక్ పాట్, అలంకరణ సామాగ్రి పెట్టే, అలాగే టెర్రాకోట అంటే కాల్చిన బంకమట్టితో తయారు చేసిన ఎడ్లబండి నమూనా, అలాగే నెమళ్ళు, పికాక్స్ సంబంధించిన ఆధారాలు, అలాగే మనం ఈరోజు తినే అరటి, ఖర్జూరం, దానిమ్మ ఈ పళ్ళకు సంబంధించిన ఆధారాలు. ఎందుకంటే ఇవి బాగా ఇష్టపడేవారు సింధు నాగరికత ప్రజలు. వాళ్ళకు తెలియని పండు ఏంటంటే పైనాపిల్, అనాస పండు. అలాగే పూసల పరిశ్రమకు సంబంధించినటువంటి నగరంగా కూడా ఇది పేరుగాంచింది. ఏమిటయ్యా అంటే చానుదారు అనేటటువంటి నగరం. ఇది మనకు చానుదారుకు సంబంధించిన సమాచారం. నెక్స్ట్ మనకి ఇక్కడ లోథాల్ మనకు ముఖ్యమైనది. ఎగ్జామ్లో అడిగేటటువంటిది కూడా మనకు ఛాన్స్ ఉన్నటువంటి, స్కోప్ ఉన్నటువంటి నగరం లోథాల్. ఈ లోథాల్ నగరాన్ని క్రీస్తు శకం 1953 నుంచి 55 సంవత్సరాల మధ్య కాలంలో ఎస్ఆర్ రావు అనేటటువంటి చరిత్రకారుడు నేటి గుజరాత్ అనే రాష్ట్రంలో బొగావో లేదా భోగవీరా నదీ తీరాన కనుగొనడం అనేది జరిగింది.
1953-55 సంవత్సరాలలో ఎస్ఆర్ రావు అనే చరిత్రకారుడు గుజరాత్ రాష్ట్రంలోని బొగావు లేదా భోగవీర అనే నది తీరాన ఈ లోతాన్లు కనుగొనడం జరిగింది. లోతాల్ అనగా గుజరాతీ భాషలో కూడా, మృతుల దిబ్బ లేదా మృతుల నగరం అని అర్థం. లోతాల్ అనగా గుజరాతీ భాషలో కూడా మృతుల దిబ్బ అని అర్థం. మొహంజదారో అనగా సింధీ భాషలో మృతుల దిబ్బ లేదా మృతుల నగరం. లోతాల్ అనగా గుజరాతీ భాషలో కూడా మృతుల దిబ్బ లేదా మృతుల నగరంగా కూడా పేరుగాంచింది. మరి ఈ లోతాల్ మనకు అత్యంత ముఖ్యమైన, దీని ప్రత్యేకతలు ఏమిటి అనేది ఒకసారి చూస్తే, లోతాల్ అనేది దీని యొక్క ప్రత్యేకతలు ఒకసారి చూస్తే, సింధు నాగరికత కాలానికి చెందిన ముఖ్యమైన రేవు పట్టణం, ఓడరేవు ఏమిటంటే ఈ యొక్క లోతాల్. దీని యొక్క ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరల మధ్య దూరము, ఈ రేవు పట్టణం యొక్క మధ్య దూరము, ఈ రేవు పట్టణం యొక్క కొలతలు ఇచ్చాడు. ఆ రేవు పట్టణం కొలతలు 37 x 22 మీటర్లు దీని యొక్క ప్రధానమైనటువంటి ప్రత్యేకత సూచిస్తుంది. రేవు పట్టణం సింధు నాగరికత కాలానికి చెందిన, ప్రసిద్ధి చెందిన రేవు పట్టణం లోతాల్. దీని లోతాల్ రేవు పట్టణం యొక్క ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరల మధ్య దూరము 37 x 22 మీటర్ల దూరాన్ని, డిస్టెన్స్ను కలిగి ఉన్నటువంటిది ఈ యొక్క లోతాల్. మరి లోతాల్ యొక్క నగరానికి ఉన్నటువంటి ప్రత్యేకతలో రెండవ ప్రత్యేకత ఏంటంటే, మనకు ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ మెయిన్ ఏమంటారంటే ఓడరేవుల్లో వీధి, అంటే సింధు నాగరికత నగరాల్లో సింధు, ఇదొక్కటే సార్ ప్రత్యేకతలో. దీనిలో ఇతర పేర్లు చూద్దాం మేడం, ఇతర పేర్లు, ఎందుకంటే అది వస్తువుల్లో చెప్పుకుందాం ఆ పేరు. ఇతర పేర్లో చూస్తే మినీ హరప్పా మినీ మొహంజదారో కాస్మోపాలిటన్ సిటీ, టైడల్ ఓడరేవు, రెండవ పారిశ్రామిక నగరం. మనం రాసిన బోర్డు మీద రాసిన ఇవన్నీ కూడా, ఇవన్నీ ఏంటి అంటే మనకు మినీ హరప్ప ఇతర పేర్లు, లోతాల్ నగరానికి ఇతర పేర్లు మినీ హరప్ప, మినీ మొహంజదారో, కాస్మోపాలిటన్ సిటీ అంటే విభిన్న సాంస్కృతులకు నిలయమైన నగరాన్ని కాస్మోపాలిటన్ సిటీ అంటాము. సింధు నాగరికతకు చెందిన కాస్మోపాలిటన్ సిటీగా లోతాల్ పేరుగాంచింది. ప్రస్తుతం ఏమిటంటే ఢిల్లీని చెప్తారు. అలాగే టైడల్ ఓడరేవు, కృత్రిమ ఓడరేవు, ఈ సముద్రం యొక్క పోటుపాటుల వల్ల వ్యాపారం కొనసాగించిన ఓడరేవు, అలల వలన వచ్చే పోటుపాటుల ద్వారా వ్యాపారాన్ని కొనసాగించిన ఓడరేవు, ఈ కృత్రిమ ఓడరేవు, అదే ఈ టైడల్ ఓడరేవుగా పేరుగాంచిన లోతాల్. దీన్ని టైడల్ ఓడరేవుగా అంటారు, తీర ఓడరేవుగా అంటారు. అలాగే చానుదారో తర్వాత ఇక్కడ పూసలు, ముత్యపు చిప్పలు, గవ్వలు బయటపడ్డాయి కాబట్టి ఆ పరిశ్రమకు సంబంధించిన ఆధారాలు, అందుకనే ఇది రెండవ పారిశ్రామిక నగరంగా పేరుగాంచింది. మరి ఇక్కడ బయలుపడినటువంటి ముఖ్యమైన వస్తువులు, చూస్తే ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ చూడగానే మనకు గుర్తు రావాల్సింది ముత్యపు చిప్పలు, గవ్వల పరిశ్రమలు. అందుకనే ఇది రెండవ పారిశ్రామిక నగరంగా పిలువబడింది. ముత్యపు చిప్పలు, గవ్వల పరిశ్రమకు సంబంధించినటువంటి
ఆధారాలు బయలుపడిన నగరం, అలాగే ద్వీఖననానికి సంబంధించిన ఆధారాలు బయటపడిన నగరం. ద్వీఖననం అంటే ఒకే సమాధిలో ఇద్దరిని పూడ్చిపెట్టడం అంటారు. అంటే చరిత్రకారులు ఒకే సమాధిలో బయలుపడిన ఒక పురుషుని అస్థిపంజరంతో పాటు స్త్రీ అస్థిపంజరం ఉండడాన్ని చూసి అప్పట్లోనే సింధు నాగరికత కాలం నుండే ఈ ఆచారం ఉంది అని చెప్పేసి వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. అదే సతీసాగమనం. సతీసాగమనం, ఈ సతీసాగమనం అనేటటువంటి సాంఘిక దురాచారం లేదా ద్వీఖననం అనే దానికి సంబంధించిన ఆధారాలను చరిత్రకారులు లోతాల్లో గుర్తించారు. దీన్ని బట్టి సింధు నాగరికత కాలం నుండే 5000 సంవత్సరాల పూర్వమే ప్రారంభమైన సింధు నాగరికత కాలం నుండే ఈ యొక్క సతీసాగమనం అనే సాంఘిక దురాచారం ఉన్నదని చరిత్రకారులు మనకు గుర్తించడం జరిగింది. ఎగ్జామ్లో కూడా ఒకసారి అడిగాడు ఎస్ఐలో ద్వీఖననానికి సంబంధించిన ఆధారాలు. ద్వీఖననం అంటే ఈజ్ నథింగ్ బట్ సతీసాగమనం. ఆ సతీసాగమనమే ఇది. మరి ఇక్కడ బయటపడినటువంటి మరొక ముఖ్య అంశాలు ఏంటంటే టెర్రాకోట మట్టితో తయారు చేయబడిన గుర్రపు బొమ్మ. టెర్రాకోట మట్టితో తయారు చేసిన గుర్రపు బొమ్మ అంటే కాల్చిన బంక మట్టితో తయారు చేసిన గుర్రపు బొమ్మ లభ్యమైనటువంటి నగరం కూడా లోతాల్. ఏంటిది అది? లోతాల్. అలాగే కాంస్యంతో తయారు చేయబడిన స్కేల్, ఎక్కువ సంఖ్యలో బయల్పడ్డ నగరం, లేదా కొలబద్దకు సంబంధించిన ఆధారాలు లేదా కొలిచే ప్రమాణం కలిగినటువంటి ఆధారం లభించిన సింధు నాగరికత ప్రాంతం. అలా అడిగిన కాంస్యంతో తయారు చేసిన స్కేలు లేదా కొలమానం ఎక్కువ సంఖ్యలో బయలుపడిన నగరం అన్నా కూడా ఏమిటంటే ఈ యొక్క లోతాల్. ఈ యొక్క లోతాల్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం వరి గింజ లేదా బియ్యపు గింజ. వరి గింజ వీళ్ళు వ్యవసాయం చేసి వరి పంటను పండించారు అనడానికి నిదర్శనంగా గుజరాత్ రాష్ట్రంలోని రంగాపూర్లో వరి పొట్టు ఆధారాలు, ఇదే గుజరాత్ రాష్ట్రంలోని లోతాల్లో వరి గింజ లేదా బియ్యపు గింజకు సంబంధించిన ఆధారాలను చరిత్రకారులు ఇక్కడ గుర్తించడం జరిగింది మిత్రులారా. అలాగే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఏమిటయ్యా అంటే వరి పొట్టు అన్నప్పుడు రంగాపూర్ పెట్టాలి, వరి గింజ లేదా బియ్యపు గింజ అన్నప్పుడు ఇక్కడ మీరు లోతాల్ అనేది గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ చదరంగం పాచికలకు సంబంధించిన ఆధారాలు బయటపడిన నగరం. చదరంగం పాచికలకు సంబంధించిన ఆధారాలు బయటపడిన నగరం ఏమిటయ్యా అంటే లోతాల్. చదరంగం పాచికలకు సంబంధించిన ఆధారాలు. చెస్ బోర్డు, మనం ఈరోజు ఆడే చెస్ బోర్డు కానీ, పాచికలు జూదం ఆడే పాచికలు కానీ, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు బయటపడ్డాయి. దీన్ని బట్టి సింధు నాగరికత ప్రజల యొక్క ప్రధాన వినోదాలు చదరంగం, పాచికలు, సంగీతం, నృత్యం లాంటివి, అలాగే ఎడ్ల పందాలు లాంటివి అని చెప్పేసి చరిత్రకారులు ఊహించి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి గుర్తుంచుకోండి, ఫాలో కాని మిత్రులారా. చదరంగం పాచికలకు సంబంధించినటువంటి ఆధారాలు బయటపడిన నగరం. అలాగే అత్యంత ముఖ్యంగా వీధి వైపు ప్రధాన గుమ్మం, మనం ఇంటికి వచ్చే దారి పోయే గుమ్మం ఏదైతే ఉందో, మనము అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఏది ప్రధానం, ఇప్పుడు అందరు ఇళ్ళల్లో చూస్తే వాళ్ళ తలుపు మనం తీస్తే డైరెక్ట్గా మన ఇంటి ఆవరణ భాగం ఓపడుతుంది, ఇల్లులు మనకు తగులుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే తలుపు తీస్తే ఓపెన్గా మెయిన్ రోడ్డే అవుపడుతుంది. అలా ప్రధానంగా వీధి వైపు గుమ్మాలను ఏర్పాటు చేసుకుని ఇళ్లను నిర్మించుకున్న నగరంగా ఇది బయలుపడింది. అందుకనే అంటారు సింధు నాగరికత నగరాల్లో వీధి వైపు గుమ్మాలు, ప్రధాన గుమ్మాలు, తలుపులు, ద్వారాలు అలా కలిగిన నగరం ఏందని అన్నప్పుడు మీ మైండ్లో ఇంకేమి రావద్దు, ఏమిటయ్యా ఇది అన్నప్పుడు పూర్తి స్థాయిలో లోతాల్ అని గుర్తు రావాలి. ఏంటిదది? లోతాల్. అలాగే ఇక్కడ మనకు స్ట్రీట్ లైట్స్ అంటాం, వీధి స్తంభాలు, స్ట్రీట్ లైట్స్, వీధి స్తంభాలు బయటపడిన నగరం. స్ట్రీట్ లైట్స్ మనం ఇప్పుడు పెట్టుకోవట్లేదు, స్ట్రీట్ లైట్స్, ఆ వీధి స్తంభాలు బయటపడిన నగరం ఏమిటంటే కూడా చూడండి, అప్పట్లోనే వాళ్ళు స్ట్రీట్ లైట్సు, మహాస్నాన వాటిక అనేటటువంటి ఒక స్విమ్మింగ్ పూలు,
మనం ఈ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఈ యొక్క సంస్థ ద్వారా మనం ధాన్యాన్ని నిల్వ చేసి అక్కడ ఎట్లా పెట్టుకుంటున్నామో విపత్కర పరిస్థితుల్లో బయట తీయడానికి. అప్పట్లో కూడా వాళ్ళు మహాధాన్యాగారం అనే పేరుతో ఒక పెద్ద ధాన్యాగారాన్ని నిర్మించి అందులో ఆ ధాన్యాలను నిల్వ చేసుకునేటటువంటి వారట. మరి ఇంత అద్భుతమైన టెక్నాలజీ అప్పట్లోనే ఉందంటే అర్థం చేసుకోండి. వీధి స్తంభాలు కలిగినటువంటి నగరం, బయటపడిన నగరం ఏమిటయ్యా అంటే లోతాల్. అలాగే మనకి ఇక్కడ రాగి గాజులు బయటపడిన ప్రాంతం, రాగి గాజులు బయటపడిన ప్రాంతం. అలాగే బంగారు పూసలు, బంగారు పూసలు, బంగారు పూసలు ఈ యొక్క బయటపడిన ప్రాంతం, రాగి గాజులు బంగారు పూసలు బయటపడిన ప్రాంతం ఏమిటయ్యా అన్నా కూడా ఈ యొక్క లోతాల్. అలాగే పంచతంత్రంలోని, పంచతంత్రంలోని నక్కలాంటి, నక్కలాంటి ఒక కథను, పంచతంత్రంలోని నక్కలాంటి ఒక కథను ఒక కుండ మీద చిత్రాల రూపంలో చెక్కినటువంటి ఆధారాలు, పంచతంత్రంలోని నక్కలాంటి ఒక కథను, నక్కలాంటి ఒక కథను ఒక కుండ మీద చెక్కినటువంటి ఆ చిత్ర రూపంలో చెక్కినటువంటి ఆధారాలను చరిత్రకారులు ఎక్కడ గుర్తించారయ్యా అంటే మనకి యొక్క లోతాల్లో గుర్తించడం జరిగింది మిత్రులారా. ఈ లోతాల్లో ఈ పంచతంత్రంలోని నక్కలాంటి కథను ఒక కుండ మీద చెక్కిన ఆధారాలు ఫస్ట్ ప్లేస్ లోతాలు, రెండవది ఖాళీ బంగన్ అని గుర్తుంచుకోండి. ఫస్ట్ ప్లేస్ లోతాల్, రెండో ప్లేస్ ఖాళీ బంగన్. ఇది ఇవన్నీ కూడా మనకు, ఇవన్నీ కూడా మనకు ఈ లోతాలకు సంబంధించిన ఆధారాలు. అలాగే ఇక్కడ మరొకటి విషయాన్ని చూసుకుంటే ఒక వర్తకుడు యొక్క గదిలో 13వది 12వది చూడండి, ఒక వర్తకుడి యొక్క నివాస గృహంలో, నివాస గృహంలో 12 గదులు ఉన్నట్లుగా ఒక యొక్క ఒక వర్తకుడి యొక్క నివాస గృహంలో 12 గదుల నిర్మాణ సముదాయాన్ని లోపల నిర్మించినట్లుగా ఉన్న నిర్మాణ సముదాయాన్ని చరిత్రకారులు ఎక్కడ గుర్తించారయ్యా అంటే లోతాల్లో గుర్తించడం జరిగింది. ఎక్కడ గుర్తించారు? లోతాల్. 13వది మొహంజదారో తర్వాత 2వ స్థానంలో దిగుడు బావులు, దిగుడు బావులు మొహంజదారో తర్వాత దిగుడు బావులు బయటపడినటువంటి నగరం ఏమిటంటే, బయటపడిన నగరం ఏమిటంటే ఈ లోతాల్. ఏంటిది అది? లోతాల్. ఒకసారి ఇప్పుడు చూద్దాం, లోతాల్లో ముత్యపు చిప్పలు, గవ్వల పరిశ్రమకు సంబంధించిన ఆధారాలు, ద్విఖననం అంటే సతీ సామాన్య సాగమనానికి సంబంధించిన ఆధారాలు, టెర్రాకోట అంటే కాల్చిన బంకమట్టితో తయారు చేసిన గుర్రబొమ్మ, కాంస్యంతో తయారు చేసిన స్కేలు లేదా కొలబద్ద, ఇది ఎక్కువ సంఖ్యలో బయలుపడింది, వరి గింజ లేదా బియ్యపు గింజ, చదరంగం పాచికలకు సంబంధించిన ఆధారాలు, వీధి వైపు ప్రధాన గుమ్మాలు తలుపులు కలిగిన నగరం, వీధి స్తంభాలు స్ట్రీట్ లైట్స్ కలిగిన నగరం, రాగి గాజులు బంగారు పూసలు బయటపడిన నగరం, పంచతంత్రంలో ఒక నక్కలాంటి చిత్ర కథను చిత్ర రూపంలో కుండల మీద చెక్కినటువంటి ఆధారాలు బయటపడ్డాయి. ఫస్ట్ లోతాల్, ఇదే ఆధారాలు. 2వ స్థానంలో ఖాళీ బంగన్. అలాగే ఇక్కడ 12వది ఒక వర్తకుడి యొక్క నివాస గృహంలో 12 గదులు నిర్మించినట్లుగా నిర్మాణ సముదాయాన్ని చరిత్రకారులు గుర్తించారు. అలాగే మనకు ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇదే లోతాల్లో మోంజదారో తర్వాత బావులు లేదా దిగుడు బావులు ఈ బయటపడినటువంటి 2వ నగరం ఏమిటంటే లోతాల్. ఏంటి సార్ అది? లోతాల్. ఇది ప్రధానంగా సింధు నాగరికత కాలానికి చెందిన ప్రధానమైనటువంటి రేవు పట్టణం. ఈ రేవు పట్టణం ద్వారానే మన సింధు నాగరికత పరిశీలు పర్షియా, ఇరాక్ అంటే మెసపటోమియా, ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్టు వంటి బాబిలోనియా వంటి దేశాలతో వీళ్ళు విదేశీ వ్యాపార సంబంధాలను పడవలు తయారు చేసుకొని సముద్రాల మీద ప్రయాణించి బార్టర్ సిస్టమ్ ద్వారా అంటే వస్తు మార్పిడి విధానం ద్వారా వీరు వర్తక వ్యాపార సంబంధాలను అద్భుతంగా కొనసాగించడం అనేది జరిగింది మిత్రులారా. అటువంటి వ్యాపారం విదేశాలతో కొనసాగించడానికి సింధు ప్రజలకు ముఖ్యంగా ఉపయోగపడినటువంటి ముఖ్యమైన రేవు పట్టణం ఏంటిదంటే లోతాల్. లోతాల్ తర్వాత 2వ రేవు పట్టణం ఏంటంటే సుర్కటోడా. ఏంటిది అది? సుర్కటోడా. గుజరాత్లో లోతాల్ ఉంది, గుజరాత్లోనే సుర్కటోడా ఉంది, కాబట్టి ప్రధాన రేవు పట్టణం అంటే లోతాల్ చెప్పాలి.
రెండో స్థానం ఏంది? రెండవ రేవు పట్టణం అంటే సుర్కటోడ చెప్పాలి. ఈ సుర్కటోడ కూడా ఏ రాష్ట్రం అంటే గుజరాత్లో చెప్పాలి. దట్స్ ఇట్. ఇది మనకు లోతాలకు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ మనకు రోపార్ అనే దాన్ని చూద్దాం. రోపార్ దీనిని 1953 నుంచి 56 సంవత్సరాల మధ్య కాలంలో ఈ నగరాన్ని వైడి శర్మ మనకు పంజాబ్ రాష్ట్రంలో సట్లేజ్ నది తీరాన కనుగొనడం జరిగింది. ఇది డైరెక్ట్ ఆ లైన్ రావాలి మీకు. రోపార్ అనే నగరాన్ని క్రీస్తు శకం 1953 నుంచి 56 సంవత్సరంలో వైడి శర్మ అనేటటువంటి వాడు పంజాబ్ రాష్ట్రంలోని సట్లేజ్ నది తీరాన ఏ నగరాన్ని కనుగొన్నాడయ్యా అంటే రోపార్ నగరాన్ని కనుగొన్నాడు. మరి ఈ రోపార్ నగరం యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే వివరాల ప్రకారం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రానంతరం బయటపడిన తొలి నగరంగా దీన్ని చెప్తారు. స్వాతంత్రానంతరం బయటపడిన తొలి నగరంగా శిథిలాల పరంగా ఆధారంగా చేసుకొని స్వాతంత్ర అనంతరం బయటపడిన తొలి సింధు నాగరికత నగరంగా దీన్ని చెప్తారు. రోపార్ని చెప్తారు. దీని ప్రత్యేకత అదే. స్వాతంత్ర అనంతరం బయటపడిన తొలి నగరం రోపార్ నగరం 1953-56 సంవత్సరాల మధ్య కాలంలో వైడి శర్మ పంజాబ్ రాష్ట్రంలోని సట్లేజ్ నది తీరాన దీన్ని కనుగొనడం జరిగింది. మరి ఇక్కడ బయలుపడిన అంశాల్లో ప్రధానమైనది ఏమిటయ్యా అంటే బయలుపడిన అంశము యజమానితో పాటు అతను పెంచుకున్న మచ్చిక చేసుకున్న అతని కుక్కను కూడా ఒకే సమాధిలో పూడ్చిపెట్టబడినటువంటి ఆధారాలను గుర్తించారు. మోస్ట్ ఇంపార్టెంట్ గత ప్రీవియస్ ఎగ్జామ్లో 2 సార్లు అడిగిన క్వశ్చన్. రోపార్లో ఏం బయలుపడిందంటే ఒక ఇంటి యజమాని అతను పెంచుకున్నటువంటి అతను మచ్చిక చేసుకున్న కుక్క ఆ రెండింటిని కూడా ఒకే సమాధిలో యజమాని సమాధిలోనే కుక్కను కూడా ఖననం చేసినట్లుగా ఆధారాలను చరిత్రకారులు రోపారులో గుర్తించారు. ఒకే సమాధిలో బయటపడిన యజమాని అస్థిపంజరాలతో పాటు అతడు పెంచుకున్న కుక్క మృత యొక్క అస్థిపంజరాలను కూడా ఒకే సమాధిలో చరిత్రకారులు ఎక్కడ గుర్తించారయ్యా అంటే రోపార్లో గుర్తించారు. ఇది గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు ముఖ్యంగా మరొక సింధు మనకు పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి మరో ముఖ్యమైన నగరం కోర్దుజీ. ఈ నగరాన్ని క్రీస్తు శకం 1955 నుంచి 1957 సంవత్సరాల మధ్యకాలంలో క్యూరే అనేటటువంటి పురావస్తు చరిత్రకారుడు ఏం చేశాడంటే దీనిని పాకిస్తాన్ దేశంలోని సింధు నది ఎడమ ఒడ్డున చానుదారో సింధు నది ఎడమ ఒడ్డునే కోర్దుజీ సింధు నది ఎడమ ఒడ్డునే మొహంజదారో సింధు నది కుడి ఒడ్డునే అమ్రిగూడ సింధు నది కుడి ఒడ్డునే కన్ఫ్యూజ్ కావద్దు, మళ్ళీ ఇది గమనించుకోవాలి మిత్రులారా. సో 1955-57 సంవత్సరాల మధ్య క్యూరే అనేటటువంటి వాడు సింధు రాష్ట్రంలోని సింధు నది ఎడమ ఒడ్డున ఈ నగరాన్ని కనుగొన్నాడు. మరి ఈ కోర్దుజీ నగరం అనేది ప్రత్యేకత ఏమిటయ్యా అనేది చూస్తే ఈ కోర్దుజీ అనేటటువంటి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే మధ్య అరప్పా దశకు చెందిన నగరం. 4 దశల్లో
మధ్య అరబ్బా దశకు చెందిన నగరం. కోర్తిజి రెండో ప్రత్యేకత ఏమిటంటే సింధు నాగరికత నగరాలలో అగ్ని వలన అగ్ని ప్రమాదం వలన నాశనమైన పట్టణంగా అగ్ని ప్రమాదం వలన నాశనమైన పట్టణంగా ఇది పేరుగాంచింది. సింధు నాగరికతకు సంబంధించిన నగరాలలో అగ్ని ప్రమాదం వలన నాశనమైన పట్టణంగా పేరుగాంచింది. సింధు నాగరికత నగరాలలో మధ్య అరబ్బా దశకు సంబంధించినటువంటి నగరంగా పేరుగాంచింది. ఇది పూర్తి స్థాయిలో మీరు అవి రావాలి. అదే ఏదో మామూలుగా ఒకటి రెండు అంశాలు చదివినా సింధు నాగరికత అయిపోయింది అది కాదు ముచ్చట. ఇది ముచ్చట అంటే ఇది లోపలికి పోయి చదివేటటువంటి విధానం. వాడు మన క్వశ్చన్ ఇక ఎక్కడి నుంచి ఇస్తాడో మీరు ఇక పూర్తిగా పెట్టేస్తారు. సింధు నాగరికత అంటే రెండు గంటలు చెప్పేసి అయిపోయింది అని అది కాదు. మనం దాని ఏ నగరం ఏంటి దాని ప్రత్యేకతలు ఏంటిది ఎక్కడ బయలుపడ్డాయి ఏ వస్తువులు బయలుపడ్డాయి ఇది మనం చదివే విధానం మిత్రులారా. అది మనకు 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 అక్షరం ఎడ్యుకేషన్ అనేది మనకు ఆ విధంగా ఇప్పుడు మీకు ప్రొవైడ్ చేస్తుంది. అంతా మాకు చాలా టైం ఇచ్చి మీరు చాలా స్టూడెంట్స్కి చాలా స్లోగా చెప్పండి చాలా పూర్తి స్థాయిలో అని చెప్పేసి బాధ్యత మా మీద పెట్టింది. కాబట్టి మేము ఆ విధంగా మీకోసం కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూట్ తరఫున ఈ విధంగా స్లోగా చెప్పడానికి నీట్గా ట్రై చేస్తున్నాం. కాకపోతే మేము ఎంత చెప్పినా వృధా. ఎందుకంటే మీరు పూర్తి స్థాయిలో దాన్ని కూడా చదవాలి, నోట్ చేసుకోవాలి, వీడియో పాస్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఈ యొక్క పాయింట్స్ నోట్ చేసుకోవాలి. అందుకనే ఇవి కూడా మీకు చెప్తున్నాను. సో మరి ఈ కోర్టిజీలో అత్యంత కీలకంగా ఏం బయలుపడ్డాయి అయ్యా అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ప్రధానంగా ఇక్కడ మనకు రాతి బాణాలు బయలుపడ్డాయి. మనకు రాతి బాణాలు ఇక్కడ బయలుపడ్డాయి. అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క కంచుతో తయారు చేసిన కంచు లేదా కాంస్యంతో తయారు చేసిన కడియం, చేతికి ధరించే కడియం బయలుపడింది. కంచు లేదా కాంస్యంతో తయారు చేసినటువంటి కడియం బయలుపడిన ప్రాంతం కూడా ఏమిటంటే మనకు ఈ యొక్క కోర్తిజి. రాతి బాణాలు బయలుపడ్డాయి, కంచు లేదా కాంస్యంతో తయారు చేసిన కడియం, అలాగే సింధు నాగరికత ప్రజలు పూజించేటటువంటి రావి చెట్టు. అటువంటి రావి చెట్టు యొక్క ఆకులు చిత్రించిన కుండ పాత్రలు లభ్యం. సింధు నాగరికత ప్రజలు పూజించిన పవిత్రమైన చెట్టు రావి. అటువంటి రావి చెట్టు యొక్క ఆకులు చిత్రించిన కుండ పాత్రలు లభ్యమైనటువంటి నగరం, రాతి బాణాలు లభ్యమైనటువంటి నగరం, కంచు లేదా కాంస్యంతో తయారు చేసిన చేతికి ధరించేటటువంటి కడియం, అలాగే రావి ఆకులు చిత్రించిన సింధు నాగరికత ప్రజలు ప్రధాన పవిత్రమైన వృక్షంగా భావించబడిన ఈ రావి ఆకులు చిత్రించిన కుండ పాత్రలు లభ్యం, అలాగే మోపురం కలిగిన ఎద్దుకు సంబంధించిన ముద్రికలు బయటపడిన ప్రాంతం, ఇందాక ఏం చెప్పాను, మోపురం కలిగిన ఎద్దుకు సంబంధించిన ఆధారాలు మొదట మోహంజదారాలో బయటపడ్డాయి, రెండోది అమ్రీలో బయటపడ్డాయి అన్నాను. మరి ఇక్కడ ఏమి రాశాను చెప్పండి, మోపురం కలిగిన ఎద్దుకు సంబంధించిన ముద్రికలు బయటపడ్డాయి. వింటున్నారా, మోపురం కలిగిన ఎద్దుకు సంబంధించిన ముద్రికలు బయటపడ్డాయి. ముద్రికలు వేరు, శిథిలావశేషాలు వేరు మిత్రులారా. మోపురం కలిగిన ఎద్దుకు సంబంధించిన ఆధారాలు అంటే మోహంజదారో, అమ్రీ అని చెప్పాలి. మోపురం కలిగిన ఎద్దుకు సంబంధించిన ముద్రికలు అంటే ఏం చెప్పాలి, రైట్, కోర్తిజి అని చెప్పాలి. ఇప్పుడు అర్థమైందా, రాతి బాణాలు లభ్యమైన ప్రాంతం, కంచు లేదా కాంస్యంతో తయారు చేసిన కడియం, రావి ఆకులు చిత్రించిన కుండ పాత్రలు లభ్యం, మోపురం కలిగిన ఎద్దుకు సంబంధించిన ముద్రికలు లభ్యం, అలాగే అత్యంత ముఖ్యమైనటువంటి పాములను పూజించినట్లుగా ఆధారాలు, సర్ప పూజ ఆనవాళ్ళు లభ్యం, పాములను పూజించినట్లు ఆధారాలు, అదే సర్పపూజకు సంబంధించిన ఆనవాళ్ళు లభ్యమైనటువంటి నగరం కూడా ఏమిటంటే కోర్తిజి అనేటటువంటిది. ఇది మిత్రులారా మనకు కోర్తిజికి సంబంధించినటువంటిది. ఇది కూడా పాకిస్తాన్ దేశమే, ఇది కూడా
ఇది కూడా మధ్య అరప దశకు సంబంధించి ఇది మనకు కోర్తిజికి సంబంధించినటువంటి సమాచారం. దీన్ని మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. మీకు క్లియర్గా చెప్పాను ప్రత్యేకతలు ఏమిటి, బయలుపడినవి ఏమిటి, ప్రత్యేకతలు ఏమిటి, బయటపడినవి ఏమిటి, ఇతర పేర్లు ఏమిటి. సందర్భం వచ్చిన కాడ చెప్తున్నాను. దీన్ని వినియోగించుకుంటూ నోట్స్లో నోట్ చేసుకుంటే మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మరి మిగతా నగరాలు చూద్దాం. మనకు కొన్ని ఉన్నాయి, జస్ట్ ఒక 4-5 అవి చూశాక పరిపాలనలోకి వెళ్దాం. రైట్ మిత్రులారా, మనకి మరొక ముఖ్యమైనటువంటి నగరం ఏమిటంటే కాళీబంగన్. ఈ నగరాన్ని క్రీస్తు శకం 1959 నుంచి 1961 సంవత్సరంలో బీబీలాల్ అలాగే ఏ ఘోష్ అనేటటువంటి వీరిరువురు కూడా సంయుక్తంగా నేటి రాజస్థాన్ రాష్ట్రంలో గగ్గర్ నది ఒడ్డున బీబీలాల్ ఏఘోష్ వీరిరువురు 1961 సంవత్సరంలో కాళీబంగన్ అనేటటువంటి ప్రాంతాన్ని కనుగొన్నారు. కాళీబంగన్ అనగా అర్థమేమిటయ్యా అంటే నల్లటి గాజులు అని అర్థం. ఇక పేరులోనే ఉంది, కాల నల్లది, బంగన్ గాజులు, నల్లటి గాజులు అని అర్థం కాళీబంగన్ అంటే. ఇక్కడ మరి అత్యంత కీలకమైనటువంటి ఈ నగరంలో మరి బయలుపడినటువంటి అంశాలు ఏమిటి, అనేది ఒకసారి చూస్తే కాళీబంగన్లో దీని ఫస్ట్ దీని యొక్క ప్రత్యేకత చూద్దాం. ప్రత్యేకత ఏమిటంటే సింధు నాగరికత నగరాల్లో పూర్వ అరప్ప, మధ్య అరప్ప, అరప్ప పతనాంతర దశలు, మూడు కూడా కలిగి ఉన్న ఏకైక నగరం. పూర్వ అరప్ప, మధ్య అరప్ప, అరప్ప పతనాంతర దశలు మూడు కలిగి ఉన్నటువంటి నగరం ఏమిటంటే ఈ యొక్క హరప్ప. ఇక రెండో విషయం ఏమిటంటే మాతృస్వామిక వ్యవస్థ కనిపించనటువంటి ఈ యొక్క నగరంగా పేరుగాంచింది. సింధు ప్రజలు మాతృస్వామిక వ్యవస్థను అనుసరించారు. మతంలోకి వచ్చేసరికి ప్రధాన దైవంగా అమ్మ తల్లిని పూజించారు. కానీ ఇక్కడ మాతృస్వామిక వ్యవస్థ కొనసాగినట్లు ఆధారాలు లేవు. అలాగే అమ్మ తల్లిని పూజించినట్లు ఆధారాలు కూడా లేవు. మాతృస్వామిక వ్యవస్థ కనిపించనటువంటి నగరంగా కూడా ఇక్కడ ఉంది. దీనితో పాటు 4 అరప్ప దశల్లో పూర్వ అరప్ప, మధ్య అరప్ప, అరప్ప పతనాంతర దశలు, ఈ మూడు దశలను కలిగి ఉన్నటువంటి నగరంగా దీన్ని మనకు ఈ యొక్క కాళీబంగని చెప్తాము. మరి ఈ కాళీబంగంలో బయలుపడినటువంటి వస్తువులు ఏమిటనేది ఒకసారి చూస్తే మనకు ఇక్కడ కాంస్యంతో తయారు చేసిన ఖడ్గం లభ్యమైంది. అలాగే ఇక్కడ 7 హోమగుండాలు లభ్యమయ్యాయి. అలాగే యజ్ఞయాగాలు జంతు బలులు క్రతువులకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. అలాగే ఒంటెకు సంబంధించిన అస్థిపంజరాలు బయటపడ్డాయి. అలాగే జంతువుల ఎముకలతో తయారు చేసిన దువ్వెన అనేది, కొంబు అనేది బయల్పడింది. అలాగే కాల్చిన ఇటుకలతో అనగా బట్టి ఇటుకలతో నిర్మించబడిన సమాధి బయల్పడింది. అలాగే పొలాన్ని నాగలితో దున్నిన ఆనవాళ్ళు బయటపడ్డాయి.
పొలాన్ని నాగలితో దున్నిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. అలాగే మనకు ఇక్కడ అత్యంత ముఖ్యంగా మీరు మరొక విషయాన్ని గమనించాలి సార్. ఏమిటి మరొక ముఖ్యమైనటువంటి విషయం కాళీభంగానికి సంబంధించినటువంటిది? ఏంటిది ఆ పాయింట్ అంటే, మనకు అత్యంత కీలకమైనటువంటి మీరు ఇక్కడ చూస్తున్న వాటన్నిటిలంటే వాటన్నిటికంటే కూడా ఇందాక మీకు చెప్పిన ఆ పాయింట్ అనేది మర్చిపోవద్దు. ఏమిటది? నక్కలాంటి పంచతంత్రంలో నక్కలాంటి ఒక కథ, కుండల రూపంలో కుండ మీద చెక్కినటువంటి ఆధారాలు లోతాల తర్వాత అని చెప్పానుగా, అది మర్చిపోవద్దు అన్నట్టు. లోతాల తర్వాత రెండవది ఇందాక కాళీభంగన్ అని చెప్పేసి అన్నాను. అంతేకాదు ఈ కాళీభంగన్లో మధ్య హరప్ప నాటికి ఏ సంస్కృతి బయలుపడిందంటే సోతి. సో సోతి సంస్కృతి కలిగి ఉన్న నగరం ఏమిటంటే కాళీభంగన్. సోతి సంస్కృతి ఆనవాళ్ళు బయటపడిన నగరం ఏమిటయ్యా అంటే కాళీభంగన్ అని చెప్పేసి అంటారు. సోతి సంస్కృతి బయలుపడిన నగరం కాళీభంగన్. అలాగే మనకు సర్పలేఖనానికి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడిన ప్రాంతం, లేదా నగరం కూడా మనకు కాళీభంగన్. ఇక్కడ మిత్రులారా మీరు ఒకసారి చూస్తే కాంస్యం, పూర్తిగా కాంస్యంతో తయారు చేసిన ఖడ్గం, 7 హోమగుండాలు, యజ్ఞయాగాలు చేయడానికి 7 హోమగుండాల నిర్మాణం, యజ్ఞయాగాలు, జంతు బలులు, క్రతువులు, దాదాపుగా 1000కి పైగా యజ్ఞయాగాలు క్రతువులు చేసినట్లుగా ఆధారాలు లభ్యమైన నగరం. దాదాపు 1000కి పైగా యజ్ఞయాగాలు, క్రతువులు, సంస్కారాలు నిర్వహించిన నగరంగా బయలుపడింది ఏమిటంటే మనకు కాళీభంగన్ మిత్రులారా. అలాగే ఒంటెకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. అలాగే జంతువుల యొక్క ఎముకలతో తయారు చేసిన దువ్వెన బయలుపడింది. అలాగే బట్టి ఇటుకలతో నిర్మించబడిన సమాధి బయలుపడింది. అలాగే పొలాన్ని నాగలితో దున్నినటువంటి ఆనవాళ్ళు బయటపడ్డాయి. నక్కలాంటి ఒక కథ చిత్రరూపంలో కుండల మీద చెక్కింది గుజరాత్లు, అంటే లోతాల తర్వాత కాళీభంగన్లో బయలుపడింది. సోతి సంస్కృతి మధ్య హరప్ప దశకు చెందిన సోతి సంస్కృతి బయటపడింది. అలాగే సింధు నాగరికత ప్రజల యొక్క రాత విధానం సర్పలేఖనం, ఆ సర్పలేఖనం యొక్క ఆనవాళ్ళు కూడా ఎక్కడ బయలుపడ్డాయ్యా అంటే మనకు ఈ యొక్క కాళీభంగన్. ఎక్కడయ్యా? కాళీభంగన్లో మనకిక్కడ క్లియర్గా మనకిక్కడ బయటపడడం అనేది జరిగింది. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. ఏది? కాళీభంగన్. ఇది ప్రత్యేకతలు, అవి వస్తువులు. ఇక్కడ మనకు నెక్స్ట్ నగరము సుర్కటుడా మోస్ట్. ఈ నగరాలు మొత్తం నోట్స్ రాసుకోవాలి, ఇవన్నీ వీడియో పాజ్ చేసుకుంటూ రాసుకోవాలి. ఇక్కడ ఇంకా మనకు 3-4 నగరాలు ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత పరిపాలనలోకి వెళ్తాం. ఈ నగరాలు మొత్తం నోట్స్ రాసుకుంటే అప్పుడు మీ దగ్గర మనకు ఒక మార్కు ఉన్నట్లే. సుర్కటుడా, ఈ నగరాన్ని క్రీస్తు శకం 1964 సంవత్సరంలో జేపీ జోషి అనేవాడు గుజరాత్ రాష్ట్రంలో సేమ్ బొగావో నది తీరాన దీన్ని కనుగొనడం జరిగింది. 1964 సంవత్సరంలో జేపీ జోషి అనేవాడు నేటి గుజరాత్ రాష్ట్రంలో బొగావో నది ఒడ్డున దీన్ని కనుగొనడం అనేది జరిగింది. దేనినయ్యా అంటే ఈ యొక్క సుర్కటుడా అనేదాన్ని. ఇక్కడ ప్రధానంగా ఏమిటయ్యా అంటే బయలుపడిన వస్తువుల్లో నెంబర్ 1 గుర్రానికి సంబంధించిన అస్థిపంజరాలు లభ్యం. అలాగే రాతి గోడ నిర్మాణాలు లభ్యం, అంటే పూర్తిగా ఇటుకలు వాడకుండా
రాళ్లను వాడినట్లు ఆధారాలు కనబడినటువంటి నగరం. అందుకనే రాతి గోడ నిర్మాణాలు బయలుపడిన నగరంగా ప్రసిద్ధి. అలాగే మరి ఇక్కడ అత్యంత ముఖ్యంగా మూడవది, పెద్ద పెద్ద కుండలలో, పెద్ద పెద్ద కుండలలో, పెద్ద పెద్ద కుండలలో బయలుపడిన మృతదేహాలు, పెద్ద పెద్ద కుండలలో బయలుపడిన మృతదేహాలు, పెద్ద పెద్ద కుండలలో బయలుపడిన మృతదేహాలు అంటే ఆనాటి చనిపోయినటువంటి శవాలను పెద్ద పెద్ద కుండలలో పూడ్చిపెట్టేవారట. అలా ఆ యొక్క కుండలలో మృతదేహాలను పూడ్చిపెట్టినట్లుగా ఆ కుండల్లో బయలుపడిన అస్థి పంజరాలు బట్టి ఇక్కడ మనకు ఈ యొక్క చరిత్రకారులు చెప్పడం జరిగింది. అలా పెద్ద పెద్ద కుండల్లో బయలుపడినటువంటి మృతదేహాలు, అలాగే కాల్చిన ఇటుకలతో కాకుండా రాళ్లతోటే రాతి గోడ నిర్మాణాలతో నిర్మించబడిన నగరంగా, అలాగే గుర్రానికి సంబంధించిన అస్థి పంజరాలు బయటపడిన నగరంగా చెప్పడం జరిగింది. అలాగే నాలుగోది క్షీణ దశకు, క్షీణ దశలో ఉన్న లేదా క్షీణ దశకు చేరుకున్న, క్షీణ దశకు చేరుకున్న నాగరికతకు, సింధు నాగరికతకు సంబంధించిన ఆధారాలు, పతనావస్థలో ఉన్న, పతనావస్థలో ఉన్న క్షీణ దశకు లేదా క్షీణ దశకు చేరుకున్న సింధు లేదా హరప్ప నాగరికత యొక్క ఆనవాళ్ళు బయటపడిన నగరంగా కూడా మీరు దేన్ని చెప్పాలంటే సుర్కటుడా. ఏంటిది అది? సుర్కటుడా. మరి ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటి నగరంగా ఇచ్చాడు, దాన్ని మనము బన్వాలి అంటున్నాము. దీన్ని 1973-74 సంవత్సరంలో ఇక్కడ మనకు ఆర్ఎస్ బిస్త్ అనేవాడు నేటి హర్యానా రాష్ట్రంలో, నేటి హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ జిల్లా, నేటి హర్యానా రాష్ట్రంలోని సరస్వతీ నది ఒడ్డున, నేటి హర్యానా రాష్ట్రంలోని సరస్వతీ నది ఒడ్డున దీన్ని కనుగొనడం జరిగింది. 1973-74 సంవత్సరంలో ఆర్ఎస్ బిస్త్ అనేటటువంటి వాడు నేటి హర్యానా రాష్ట్రంలో సరస్వతీ నది ఒడ్డున కనుక్కున్నటువంటి నగరం ఏమిటంటే బన్వాలి. ఈ బన్వాలి ఏమిటయ్యా, దీని యొక్క ప్రత్యేకతలు ఏమిటి? ప్రత్యేకతలు ఏమిటంటే ఈ బన్వాలిలో ఇది వృత్తాకార పట్టణ ప్రణాళిక, ఇది వృత్తాకార పట్టణ ప్రణాళిక నగరంగా పేరుగాంచింది. వృత్తాకార పట్టణ ప్రణాళికగా పేరుగాంచింది వృత్తాకారం. ఇందులో ఈ విధంగా దీనివల్ల రహదారులు మొత్తం జిగ్జాగ్ వంకర టింకరగా నిర్మించడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ గ్రిడ్ పద్ధతి అనేది లేదు, వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన నగరం. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ లేని నగరం అలాగే గ్రీడ్ సిస్టమ్ లేని నగరం, వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన నగరం, డ్రైనేజ్ సిస్టమ్ లేని నగరం, గ్రీడ్ సిస్టాన్ని పాటించని నగరం. భూగర్భ మురుగు నీటిపారుదల సౌకర్య వసతులు అన్ని నగరాల్లో ఉన్నాయి, కానీ ఇక్కడ లేదు. అలాగే ఇది వృత్తాకార పట్టణ ప్రణాళికగా ఉంది, సమాంతర చతుర్భుజాకార పద్ధతిలో లేదు. గ్రీడు ఈ పద్ధతిలో రహదారులని నాలుగు భాగాలు, నాలుగు వైపులో ఉన్న రహదారులు ఒకదానికొకటి ఖండించే విధంగా అన్ని నగరాల్లో ఉన్నాయి, కానీ ఈ నగరంలో లేదు. దీన్ని తెలుగులో సమాంతర చతుర్భుజాకార పద్ధతి అంటారు. ఇది గ్రీడ్ సిస్టమ్, గుర్తు ఇలా చూపించవచ్చు. దీన్ని సమాంతర చతుర్భుజాకార పద్ధతి అంటాం. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇలా ఒక రహదారికొక మరొకటి లింకపై చెస్ బోర్డు, చదరంగంలో మనం చెస్ ఆట ఆడేటప్పుడు ఆ గళ్ళు ఏ విధంగా ఉన్నాయో అలా ఒకదానికొకటి రహదారి ఖండించుకునే విధంగా వీళ్ళు ఆ రహదారులను నిర్మించారు. అదే గ్రీడ్ పద్ధతి, తెలుగులో సమాంతర చతుర్భుజాకార పద్ధతి. అన్ని నగరాలు గ్రీడ్ పద్ధతిలో నగర నిర్మాణాలను నిర్మించుకుంటే, రహదారులను నిర్మించుకుంటే ఈ యొక్క బన్వాలి మాత్రం గ్రీడ్ సిస్టాన్ని అనుసరించలేదు. అందుకనే వృత్తాకార పట్టణ ప్రణాళిక ప్రకారం నిర్మితమైంది. కాబట్టే రహదారులు మొత్తం జిగ్జాగ్ వంకర టింకరగా ఇక్కడ బయలుపడడం అనేది జరిగింది. అలాగే
డ్రైనేజ్ సిస్టమ్, భూగర్భ మురుగునీటి పారుదల సౌకర్యం కూడా ఇక్కడ కనపడలేదంట. ఇక్కడ అలాంటి ఆధారాలు కూడా ఈ బనవాలి నగరంలో కనపడలేదనేటటువంటి విషయాన్ని మనకు వివరించడం అనేది జరిగింది చరిత్రకారులు. మరి ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి ఇక్కడ బయలుపడిన వస్తువుల్లో చూస్తే మనకు బంకమట్టితో తయారు చేసిన నాగలి, బంకమట్టితో తయారు చేసిన నాగలి బొమ్మ, అలాగే హరప్పా తర్వాత కుమ్మరి చక్రం బయటపడినటువంటిది, హరప్పా తర్వాత కుమ్మరి చక్రం బయటపడిన నగరం, అలాగే బార్లీ పంట, ఆవాలు పంటకు సంబంధించిన ఆధారాలు, బార్లీ పంట, ఆవాల పంటకు సంబంధించిన ఆధారాలు, ఈ బార్లీ పంట తర్వాత నాలుగోది 12 పులుల బొమ్మలతో కూడిన ముద్రికలు, 12 పులుల బొమ్మలతో కూడిన ముద్రికలు బయలుపడిన నగరం కూడా ఏమిటంటే బనవాలి. 12 పులుల బొమ్మలతో కూడిన ముద్రికలు బయలుపడినటువంటి సీల్స్ మీద ఆ పులుల బొమ్మలు బయలుపడినటువంటిది ఏమిటంటే బనవాలి. అలాగే అత్యంత ముఖ్యంగా మధ్య హరప్పా దశకు చెందిన ఆధారాలు బయటపడిన నగరం, అందులో భాగంగానే సోతి సంస్కృతి కాళీభంగంతో పాటు మధ్య హరప్పా దశకు చెందిన సోతి సంస్కృతి బయలుపడినటువంటి మరో సింధు నాగరికత నగరం కాళీభంగం తర్వాత ఏమిటంటే ఈ యొక్క బన్వాలి. బార్లీ, ఆవాలు, మధ్య హరప్పా దశకు సంబంధించిన ఆధారాలు, సోతి సంస్కృతి ఆధారాలు, 12 పులుల బొమ్మలతో కూడిన ముద్రికలు, బంకమట్టితో తయారు చేసిన నాగలి బొమ్మ, హరప్పా తర్వాత కుమ్మరి చక్రం బయలుపడింది, వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన నగరం, డ్రైనేజ్ సిస్టమ్ లేనటువంటి నగరం, గ్రీడ్ సిస్టాన్ని అనుసరించినటువంటి నగరం, ఏమిటయ్యా ఇవన్నీ అంటే బనవాలికి సంబంధించినటువంటి ఆధారాలు. ఇవి బనవాళ్ళు వచ్చినప్పుడు మనకు క్లియర్ చేసుకోవాలి, రైట్? ఇక మిత్రులారా, మనకు లాస్ట్ 2 నగరాలు మిగిలి ఉన్నాయి. ఆ 2 నగరాలు చూసుకుంటే ఇక మనకు నగరాలు కంప్లీట్ అయినట్టే వాళ్ళ పరిపాలనలోకి వెళ్ళిపోతాము, రైట్ మిత్రులారా? మరి అవి ఏంటి చూద్దాం. ధోలవీర, ఈ ధోలవీర అనే నగరాన్ని 1900 మనకి ఇక్కడ అత్యంత కీలకంగా ఇందాక మనకు బనవాలి 73-74 సంవత్సరం అది. ఇక్కడ ధోలవీర 1990-91 సంవత్సరంలో దీనిని జేపీ జోషి అండ్ ఆర్ఎస్ బిస్త్ వీరు సంయుక్తంగా నేటి గుజరాత్ రాష్ట్రంలోని రాణాఫ్ కచ్ నది తీరాన జేపీ జోషి ఆర్ఎస్ బిస్తులు సంయుక్తంగా 1990-91 సంవత్సరం మధ్యకాలంలో ఈ ధోలవీర నగరాన్ని కనుకున్నారు. మరి దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇటీవల బయలుపడిన నూతన నగరంగా ప్రసిద్ధిగాంచింది. అలాగే ఈ యొక్క అత్యంత ముఖ్యంగా రాఖీ గరిహి ప్రాంతం రాకముందు భారతదేశపు పెద్ద సింధు నగరంగా పేరుగాంచింది. వెలుగులోకి రాకముందు భారతదేశపు అతిపెద్ద సింధు నాగరికత నగరంగా, ఇటీవల బయలుపడిన నూతన నగరంగా ప్రసిద్ధిగాంచింది. ఇది 3వ పారిశ్రామిక నగరంగా పేరుగాంచింది. ఫస్ట్ చానుదారు అని చెప్పాను, 2వది లోతాల్ అని చెప్పాను, 3వది మనకు ధోలవీర.
వీర ఇది మనకు మెయిన్ దీని ప్రత్యేకతలు చూస్తే మరి ఇక్కడ ముఖ్యమైన వస్తువులు చూస్తే దీనికి సంబంధించిన సమాచారం ఏమి తెలుస్తుందయ్యా అంటే ఇక్కడ అతిపెద్ద రిజర్వాయర్ చెక్ డ్యాముల నిర్మాణం అనేది ఇక్కడ బయల్పడింది. నీటిని వర్షపు నీటిని వరద నీటిని అడ్డుకట్ట వేసుకునేటటువంటి ఒక ఆనకట్టల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు సింధు నాగరికత ప్రజలు. దానికి నిదర్శనమే రిజర్వాయర్ చెక్ డ్యాముల వంటి నిర్మాణాలు. మొట్టమొదటిసారిగా వరదలకు ఆనకట్టలు కట్టి వ్యవసాయం చేసినటువంటి వారు ఎవరయ్యా అంటే సింధు నాగరికత ప్రజలనాలి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వరదలకు ఆనకట్టల వంటి నిర్మాణాలు కట్టి నీటిని నిల్వ చేసి వ్యవసాయ పనులకు ఉపయోగించుకున్నటువంటి తొలి నాగరికత వాళ్ళు ఎవరంటే మనోళ్ళే, ఎవరూ కాదు. అది ఇది వస్తే అది పెడతారు, రాకపోతే లేదు. కాబట్టి దీన్ని బట్టి మనకు వచ్చింది రిజర్వాయర్ చెక్ డ్యాములు వంటి నిర్మాణాలు. దీన్ని బట్టి ప్రపంచంలో తొలిసారిగా ఆనకట్టను నిర్మించింది మన సింధు నాగరికత ప్రజలే అనేది గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ అతిపెద్ద ప్లే గ్రౌండ్ అనేది బయల్పడింది. బిగ్ ప్లే గ్రౌండ్ బయల్పడింది. క్రీడా ప్రాంగణం, అతిపెద్ద క్రీడా ప్రాంగణం ఎక్కడ బయల్పడిందంటే ఈ యొక్క ధోలవీరలోనే బయలుపడింది. అలాగే పూసలు గవ్వల పరిశ్రమకు సంబంధించిన ఆధారాలు బయలుపడింది ఎక్కడ అంటే ఈ యొక్క ధోలవీరలోనే. అలాగే వెండి కిరీటం, వెండితో తయారు చేసిన కిరీటం బయలుపడింది కూడా ఎక్కడ అంటే ధోలవీరలోనే. అలాగే సమాజం తొలిసారిగా మూడు భాగాలుగా విభజితమైన నగరం కూడా ఏమిటంటే ఈ యొక్క ధోలవీర. ఏంటిది అది మూడు భాగాలు? జనరల్గా మనం సమాజంలో నీ స్టేటస్ ఏందంటాం, అంటే మన ధనవంతుడివా, మధ్యతరగతి వాడివా, లేకపోతే పేదవాడివా. ఇప్పుడు మనం మూడు తరగతులు అంటున్నాం. సింధు నాగరికత అన్ని నగరాల్లో కూడా రెండు తరగతులే ఉన్నాయి. ఏంటిది అది? ఎగువ తరగతి, దిగువ తరగతి. అంటే ధనవంతుడు, పేదవాడు. కానీ సింధు నాగరికత సంబంధించిన ఈ నగరంలో మాత్రం ధనవంతులు నివసించారు, మధ్యతరగతి వాళ్ళు నివసించారు, పేదవాళ్ళుని కూడా నివసించారు. ఇలా మూడు భాగాలుగా సమాజం విభజితమై మూడు తరగతుల వారు ధోలవీర కాలం నాటి సమాజంలో నివసించారన్నటువంటి విషయాన్ని వాళ్ళు నిర్మించుకున్న నిర్మాణాలు, వాళ్ళు వాడిన పాత్రలు పరికరాలు వట్టి పూర్తి స్థాయిలో ఈ ధోలవీర అనేది సమాజం మూడు భాగాలుగా విభజితమైందన్న విషయాన్ని మనకు జేపీ జోషి ఆర్ఎస్ బిస్తులు మనకు చెప్పడం జరిగింది. అందుకనే ఇక్కడ అంతేకాదు, ఇక్కడ అత్యంత ముఖ్యంగా యుద్ధానికి సంబంధించిన ఆధారాలు బయటపడలేదు అని చెప్తున్నారు. యుద్ధానికి సంబంధించిన అంటే కత్తులు కానీ, గొడ్డలు కానీ, ఈటెలు కానీ, బాణాలు కానీ, రకరకాలైనటువంటి యుద్ధం చేసే యుద్ధ పరికరాలకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు ఈ ధోలవీరలో బయల్పడలేదని మనకు చెప్పారు. అదే ఇక్కడ రాశాడు, యుద్ధానికి సంబంధించిన ఆధారాలు బయటపడిన నగరం, సమాజం మూడు భాగాలుగా విభజించబడిన నగరం, వెండితో కిరీటం తయారు చేయబడి లభ్యమైన నగరం, పూసలు గవ్వలకు సంబంధించిన పరిశ్రమలు లభ్యమైన నగరం, ప్లే గ్రౌండ్ అతిపెద్ద క్రీడా ప్రాంగణాన్ని పోలిన నిర్మాణం ఉన్న నగరం, అలాగే రిజర్వాయర్ చెక్ డ్యాములకు సంబంధించిన నగరం. దీన్ని బట్టి అత్యంత కీలకంగా మనకు మొట్టమొదటి ఆనకట్టలు నిర్మించింది సింధు ప్రజలు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇది భారతదేశపు అతి పెద్ద సింధు నగరం, మూడవ పారిశ్రామిక నగరం, ఇటీవల బయలుపడిన నూతన నగరంగా ప్రసిద్ధిగాంచింది కూడా ఏమిటంటే ధోలవీర. ఇది మీరు గుర్తుంచుకోవాలి. మరి ఇక లాస్ట్ది మనకి ఇక్కడ రాఖీ గరిహి. దీనిని 1994 సంవత్సరంలో ముఫట్ అనే చరిత్రకారుడు నేటి హర్యానా రాష్ట్రంలో ఈ బన్వాలితో పాటు దీన్ని కూడా సరస్వతి నది ఒడ్డున కనుగొనడం జరిగింది. 1994 సంవత్సరంలో ముఫట్ అనే చరిత్రకారుడు నేటి హర్యానా రాష్ట్రంలో
సరస్వతీ నది ఒడ్డున ఈ రాకి గరిహి అనే ప్రాంతాన్ని కనుగొన్నాడు. మరి దీని ప్రాధాన్యత ఏంటంటే ప్రస్తుతం, దీని ప్రాధాన్యత ఏంటంటే ప్రస్తుతం మన ఇండియాలో, ప్రస్తుతం మన ఇండియాలో అతిపెద్ద సింధు నాగరికత, అతిపెద్ద సింధు నాగరికత నగరం సింధు. రాఖీగరి బయటపడక ముందు భారతదేశపు అతిపెద్ద సింధు నగరం అంటే ధోలవీర చెప్పాలి. ఇప్పుడు రాఖీగరి బయటపడింది కాబట్టి 1994లో బయటపడిన రాఖీగరి ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద సింధు నాగరికత నగరం అంటే రాఖీగరి. ఇప్పుడు ధోలవీర అనేది రెండవ స్థానానికి పోయినట్టు అర్థం. మిమ్మల్ని రేపు క్వశ్చన్ అడుగుతాడు, ఈ క్రింది వాటిలో సింధు నాగరికతకు సంబంధించిన అతిపెద్ద నగరం అంటాడు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. సింధు నాగరికత పదం మెన్షన్ చేస్తే మొహంజదారు అని పెట్టాలి, ఎందుకంటే భారతదేశం పాకిస్తాన్ ఇదివరకు కలిసే ఉంది కాబట్టి. సింధు నాగరికతలో భారతదేశం పాకిస్తాన్ కలిసే ఉన్నాయి కాబట్టి సింధు నాగరికతకు సంబంధించిన పెద్ద నగరం అంటే మొహంజదారో అనాలి. సింధు నాగరికత ఇవ్వకుండా ఈ క్రింది వాటిలో భారతదేశానికి సంబంధించిన అతిపెద్ద సింధు నాగరికత నగరం అన్నాడు అనుకోండి, 100కు 100 రాఖీగరి అని పెట్టాలి. రాఖీగరి ఆప్షన్ ఇవ్వకపోతే ధోలవీర పెట్టాలి, ఎందుకంటే ధోలవీర అనేది రాఖీగరి కంటే ముందు కనుగొనబడింది. ధోలవీర తర్వాత రాఖీగరి కనుగొనబడింది కాబట్టి రాఖీగరి అనేది దానికంటే పెద్దదని మనవి చేసుకుంటున్నాను మిత్రులారా. మీ అందరూ కూడా ఇది రాజకీయ ఉపన్యాసంలాగా వింటున్నారని తెలుసు. సో ఇది మిత్రులారా, ఓకేనా? రైట్. 1994 రాఖీగరి బయటపడనంత వరకు కూడా ధోలవీరే పెద్దది. ధోలవీర 90-91, రాఖీగరి 94. రైట్. కాబట్టి ప్రస్తుతం భారతదేశపు అతిపెద్ద సింధు నాగరికత నగరం అంటే మళ్ళీ ధోలవీర దిద్దొద్దు, రాఖీగరి. రాఖీగరి ఆప్షన్ ఇవ్వకపోతే ధోలవీర. ఇది మనకు సింధు నాగరికతకు సంబంధించిన నగరాలు. ఈ నోట్స్ మొత్తం వీడియో చూసుకుంటూ రాయండి. దీని తర్వాత ఇక లాస్ట్ మనకు సింధు నాగరికతలో అంశం సామాజిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులు, పతనం. ఇది చెప్పుకుంటే డీటెయిల్డ్గా కానిస్టేబుల్ టు గ్రూప్ 2 వరకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సింధు నాగరికత అనేది మనం ధైర్యంగా ఇక రాయొచ్చు. సో అది నెక్స్ట్ చూద్దాం ఏంటిది అనేది.